హాయ్ హలో నమస్కార గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే అవర్ స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా అండి ప్రముఖ పెడియాట్రిషియన్ అండ్ సమాజ సేవలతో అందరి చేత ఎల్లాల శ్రీనన్నగా పిలువబడుతున్న ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ శ్రీనివాస్ ఎల్లాల గారు మనతో పాటు ఉన్నారు సార్ మీకు ఎన్ఆర్ఐ శ్రోతల తరపున యాజమాన్యం తరపున స్వాగతం సుస్వాగతం సార్ హాయ్ అమ్మా అందరికి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ముందుగా సార్ మీరు ఎక్కడ పుట్టారు మీ పేరెంట్స్ అబౌట్ యువర్ ఫ్యామిలీ సార్ మాది నేటివ్ ప్లేస్ ధర్మపురం అమ్మా జగిత్యాల జిల్లా ఇప్పుడు తెలంగాణ సో పేరెంట్స్ డాడీ డాక్టర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు డిసిహెచ్ఎస్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అండ్ మదర్ ఫార్మర్ ఇప్పటికి కూడా రైతుగానే పొలం పనులు చూసుకుంటున్నారు మదరు సో ఇద్దరు బ్రదర్స్ నేను మెడిసిన్ స్కూలింగ్ అంతా కూడా గవర్నమెంట్ స్కూల్ ధర్మపూర్ లో అయిపోయింది సో దాని తర్వాత ఇంటర్మీడియట్ కరీంనగర్ దాని తర్వాత మెడిసిన్ లాతూర్ మహారాష్ట్ర పీజీ బాంబేలో చేయడం జరిగింది పీడియాట్రిక్ సో దాని తర్వాత ముందుగా ప్రాక్టీస్ లక్ష్మీపేటలో చేసి ఒక 9 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు జగిత్యాల్లో గత 9 సంవత్సరాలుగా ఇక్కడ ప్రాక్టీస్ లో ఉన్నాం మేడం గైనకాలజిస్ట్ సో అరుణ హాస్పిటల్ మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ లో ఉన్నాం నైస్ సార్ థాంక్యూ సార్ మీ హాబీస్ ఏంటి సార్ ప్రత్యేకంగా హాబీస్ అంటూ ఏం లేవమ్మా అంటే మనం ఉన్న ఫీల్డ్ మెడికల్ ఫీల్డ్ కాబట్టి సో అదే మనకు ఒక హాబీ హాబీ లాగా అయిపోయింది అది సో ఒక చిన్నపిల్లలనే కాదు ఎవరికి అంటే మన దగ్గరికి వస్తున్న పేషెంట్లను బట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ ను బట్టి అవి సాల్వ్ చేయడం ప్లస్ దానికి సొసైటీకి లింక్ కలపడం ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి యూత్ అంటే చాలా ఏదో మార్పు తేవాలి సమాజంలో ఉన్నటువంటి యూత్ మనతో కలిసి పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో కలవడం వాళ్ళని మోటివేట్ చేయడం సో వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవడం మన ద్వారా వాళ్ళకి నేర్పడం అనేది ఒక హ్యాబీ లాగా అయిపోయింది ఎక్సలెంట్ సార్ సమస్య ఏదైనా నేనున్నాను అంటూ సేవ చేస్తున్నారని సేవలు ఇండియాలోనే కాదు దుబాయ్ లో కూడా విస్తరింప చేశారని విన్నాం సార్ దాని గురించి కాస్త వివరించండి సార్ ముందు నేను 2001 లో ఎప్పుడైతే ప్రాక్టీస్ స్టార్ట్ చేసినో సో నేను ముందు లక్ష్మీపేట అది ఆదిలాబాద్ జిల్లా సో అక్కడ ఎక్కువ గిరిజన తాండాలు ఉంటుండే ఉట్నూరు వరకు లక్ష్మీపేట నుండి సో ఆ పరిస్థితులలో మనం దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలా మంది కూడా అంటే హాస్పిటల్ అంటే ఏంటో తెలియని వాళ్ళు అంటే వచ్చిన ఒకరిద్దరిని చూసి ప్రాబ్లం అనిపించి అసలు ఏంది ఇంత ప్రాబ్లం మీద ఒకసారి వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి చూద్దామని తాండాలలో తిరగడం జరిగింది సో వాళ్ళు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ వెనుకబడి ఉండడం సో ఈ ప్రపంచంతో కనెక్షన్ లేకుండా ఉండడం అనేది చూసినాం అప్పుడు అంటే ఎంత దారుణ పరిస్థితులు ఉన్నారంటే రేషన్ బియ్యం గవర్నమెంట్ ఇస్తే దాన్ని 3 రూపాయలు వస్తాయని చెప్పి కిలోకు 3 రూపాయలు ఇచ్చి మళ్ళీ నూకలు కిలో బియ్యం తిని నూకలు 3 రూపాయలకు 3 రూపాయలు ప్లస్ కిలో నూకలు కిలో బియ్యం ఇచ్చి ఇవి తీసుకొని నూకలు వండి తినే పరిస్థితిలో ఉండేవి వాళ్ళు సో అట్లాంటి పరిస్థితులు చూసినాను ఇక ఎడ్యుకేషన్ అంటే పూర్తి ఎడ్యుకేషన్ కు దూరమే ఉన్నారు హెల్త్ అంటే హాస్పిటల్ పరంగా వాళ్ళకు హాస్పిటల్ అంటే కూడా రావడానికి కూడా భయపడే పరిస్థితులు ఉండే సో అట్లాంటి పరిస్థితుల్లో మనం కొన్ని తాండాలు తిరిగి వాళ్ళని మోటివేట్ చేసి పిల్లలను ఈవెన్ అంటే 10 ఇయర్స్ పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం అట్లా జరిగింది సో అక్కడే ఉండే వాళ్ళను కొందరు మోటివేట్ చేసి సో వాళ్ళ ద్వారా ఎడ్యుకేషన్ ఇప్పిస్తే ఇప్పుడు చాలా ఒక 40 స్కూళ్ళు దాదాపు ఆ టైంలో బ్రిడ్జ్ స్కూల్ లాగా స్టార్ట్ చేసి ఒక 1 ఇయర్ తర్వాత గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి ఇప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది 20 ఇయర్స్ తర్వాత సో దానిలో నుంచి సంతోషకరమైన విషయం ఏంటంటే పిల్లలు అంటే ట్రైబల్ పిల్లలు ఇప్పుడు రైల్వేలో పోస్టుల్లో జాబ్ చేస్తున్నారు చాలా మంది అప్పుడు 10 ఇయర్స్ వరకు కూడా ఆల్ దిద్దని పిల్లలు ఇప్పుడు రైల్వే పోస్టల్ ఇంటర్ 10th క్వాలిఫికేషన్ తోటి జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది డిగ్రీ కంప్లీట్ చేసినారు కొంతమంది సాంకేతిక విద్య దాని త్రూ ఒకేషనల్ కోర్సులకు వెళ్ళి తను సొంతంగా సెటిల్ కావడం కూడా జరిగింది సో ఇట్లా మనకు తోచిన విధంగా ఒంటరిగా చేస్తూ వెళ్తున్న టైంలో చాలా మంది యూత్ మనల్ని ఇక్కడ జగిత్యాల వచ్చిన తర్వాత ఇక్కడ ఎందుకంటే ఇదంతా గల్ఫ్ ఏరియా సో ఇక్కడ నుంచి చాలా మంది ఇక్కడ ఉపాధి లేక వలసలు వెళ్ళి గల్ఫ్ లో ఉండే వాళ్ళు వాళ్ళకు మన ప్రోగ్రామ్స్ నచ్చి చాలా కాంటాక్ట్ లోకి వచ్చి సో అట్లా అట్లా ఒక గ్రూప్ లాగా ఏర్పడి ఈరోజు దుబాయ్ వెళ్ళాల సీఎన్న సేవా సమితి ఒకటి ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ పరంగా వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఏవైతే జనాలకు పర్మనెంట్ గా ఉపయోగపడతాయో ఏదో టెంపరీగా ఈ రోజు ఒకరోజు చేసి ఫోటోలు దిగి పేపర్లు వేసుకునే కాకుండా అట్లా అలాంటివి కాకుండా పర్మనెంట్ గా ఒక స్కూల్ డెవలప్ చేస్తే మొత్తం ఎడ్యుకేషన్ పర్మనెంట్ గా దొరుకుతుంది ఒక హెల్త్ సెక్టార్ లో మనం అవగాహన కల్పిస్తే 100% మార్పు అనేది సాధ్యమైంది సో అట్లా యూత్ ను మోటివేట్ చేస్తుంటూ అక్కడ వాళ్ళు ఇక్కడ లింక్అప్ చేసుకుంటూ చేయడం జరుగుతుంది
చాలా మంది మొన్న సర్పంచ్లు కూడా గెలిచి ఇప్పుడు ఉధృతంగా వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విధంగా ముందుకెళ్తుంది. ముఖ్యంగా బాబుస్వామి అని మాకు అక్కడ ఎవరైతే వ్యవస్థాపకుడు ఉన్నాడు, రవి ఉట్నూరు, వీళ్ళంతా చాలా మంది కలిసి ఇట్లా ఒకరిద్దరనే కాదు వందల మంది సోదరులందరూ పేరు పేరున వాళ్ళంతా అందరికీ వాళ్ళు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎల్లాల సీనన్న అనే వాళ్ళు ఇంత దూరం వచ్చింది. సో వాళ్ళు ఈ రోజు నేను చేసే ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు చేస్తున్నారు మోటివేషన్ తోటి. సో అందరూ ప్రతి ఒక్కరు అంటే ఊరికే ఏదో ఒకరి కోసం మనిషి కోసం చేయకుండా కాకుండా ఒక వ్యవస్థ కోసం చేస్తూ ప్రతి ఒక్కరు ఎవరి గ్రామాల్లో వాళ్ళు సొంతగా చేయడం స్టార్ట్ చేస్తే అద్భుతమైనటువంటి గ్రామీణ వాతావరణం మనకి ఏర్పడుతుంది, అభివృద్ధి అనేది అదే వస్తుంది అనేది మనం ప్రాక్టికల్ గా చూస్తున్నాం ఇక్కడ. చేయడం కాదు చేయించడం ముఖ్యమని మీరు మోటివేట్ చేస్తూ అక్కడ కూడా చేపిస్తున్నారంటే చాలా గ్రేట్ సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ చిన్న పని చేసినా పబ్లిసిటీ కోసం చాలా మంది ప్రయత్నిస్తారు, అలా కాకుండా పర్సన్ కాదు పని ముఖ్యం అనే చిన్న కాన్సెప్ట్ తో మీరు అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారని విన్నాం సార్. టూ టైప్స్ ఉంటారమ్మా. అంటే ఎట్లుంటది అంటే మనం డెవలప్ కావాలి అనుకునే వాళ్ళు డెవలప్ కావడం చాలా ఈజీ, అది పెద్ద కష్టమైన పని కాదు. కొంచెం ఖర్చు పెట్టి ఒక నలుగురు నెనకేసుకొని ఆ నలుగురు ఒక 10 మందిని జమ చేసి రోజు తాగిపిస్తూ తినిపిస్తూ అంటే వాళ్లకు ఏది కావాలో చూడకుండా మనకి ఏది కావాలో వాళ్ళ నుంచి తీసుకొని డెవలప్ కావడం అనేది సాధారణంగా మనం చాలా ఏళ్ళ నుంచి తరతరాలుగా చూస్తున్నాం మనం సొసైటీలో. కానీ అట్లా కాకుండా సమాజం గురించి ఆలోచిస్తే అది పెద్ద తప్పు అయింది. ఎందుకంటే మనం ఆ సమాజం నిజంగా డెవలప్ కావాలంటే ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం డెవలప్ అయితేనే ప్రతి గ్రామం డెవలప్ అయితే సమాజం డెవలప్ అయితే తద్వారా రాష్ట్రం ద్వేషం ప్రపంచానికి ఉపయోగపడే శక్తులు మనం తయారు చేయవచ్చు. సో ఆ విధంగా చేయాలనుకున్నప్పుడు మనం అంటూ మనం ఉండొద్దు అక్కడ. అంటే మనం పర్సనల్ గా నేను కానీ మనం అనేది కనిపించకుండా ఒక ఆ పనే కనిపించాలి. మనం ఏం పని చేస్తున్నామో అది 10 మంది చూసి దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళు మనకు లింకప్ కానీ కాకపోనీ. సో వాళ్ళు నేర్చుకొని చేసే విధంగా చేస్తే సో ఒక్క వ్యక్తి లక్షల మందిగా తయారయ్యే అవకాశం ఉంటది. సో అది మనం ప్రాక్టికల్ గా సాధ్యమైంది చేసి చూసినాం. సో ఈవెన్ అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు మన దగ్గరికి రాగానే మనం వాళ్ళని గెస్ట్ లాగా కూర్చునబెట్టి వాళ్ళని ఇంప్రెస్ చేసి, సో ఇవన్నీ ఏముండవు మా దగ్గర. మా దగ్గర ఎవరో కలవడానికి వచ్చినా ఏ పని ఉందో గ్రామంలో ఉన్న పని మాట్లాడుకోవాలి, ఆ వర్క్ గురించి అంతే, అంతకన్నా ఎక్కువ టైం ఇవ్వను. ఈవెన్ అంటే కూర్చునబెట్టి నేను టీ కూడా ఎవరికి పోయానమ్మా, ఇంకా నేను చెప్పలేను మీకు. సో వాళ్ళు వచ్చిన పని మాట్లాడడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, నా పని నేను చేసుకోవాలి, వాళ్ళు నన్ను డిస్టర్బ్ అయ్యదు నేను వాళ్ళని డిస్టర్బ్, కానీ వర్క్ మాత్రం జరుగుతుండాలి. ఏదైతే మంచి ఉందో అది 100% మంచి అనేది జరుగుతూనే ఉండాలి, అది పని మాత్రమే కనిపించాలి అక్కడ, వ్యక్తి కాదు. ఎస్ ఎస్ సార్, మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు సార్, హాయ్ చెప్దాం సార్. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం అండి. హలో హలో, కాల్ కట్ అయిందేమో సార్. ఓకే సార్, మీరు కంటిన్యూ అవ్వండి. సో ఈ విధంగా మనం ముందుకెళ్ళినట్టుంటే సో తద్వారా ప్రతి ఒక్క కుటుంబం డెవలప్ అయితే ఆటోమేటిక్, అంటే ఈ దీనికోసం అంటే హెల్త్ ఎడ్యుకేషన్ కావాలంటే మాత్రం కుటుంబ వ్యవస్థనే డెవలప్ కావాలి మనకు. సో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలంటే చాలా మంది చేయాలని తాపత్రయంతో చాలా యువత ఉంది. ఏ యువత కూడా మేము చెడిపోవాలని ఎప్పుడు అనుకోరు. ప్రతి ఒక్కరు కూడా 100% ఏదో సొసైటీకి చేయాలన్న ఆలోచనలోనే ఉంటారు, ఏ యువకుడైనా ఏ మనిషి అయినా. కానీ వాళ్ళకు దారి దొరకడం లేదు, ఆ దారిని తప్పు దారిలో తీసుకెళ్లి వాళ్ళ సొంత అభివృద్ధికి వాడుకునే నాయకులు మనకు సాధారణంగా అంతటా కనిపిస్తున్నారు. సో అట్లా కాకుండా మనం వాళ్ళను నువ్వు చేస్తే నీకు పేరు వస్తుంది, నువ్వు డెవలప్ అవుతావు, నీ కుటుంబానికి ఉపయోగపడతావు, తద్వారా సమాజానికి ఉపయోగపడతావు. ఎప్పుడైతే మనం చెప్పగలిగినామో దాన్ని ప్రాక్టికల్ గా చేయగలిగినామో డెఫినెట్ గా 100% వాళ్ళు చేయడానికి నేర్చుకొని వాళ్ళు చేస్తూ ఈ దారి అనేది ప్రపంచానికి చూపెట్టడం జరుగుతుంది. ఓకే ఎక్సలెంట్ సార్. ఒక ఆత్మీయులు వచ్చారు సార్, హాయ్ చెప్దాం సార్. హలో లవరాజ్ గారు, స్వాగతం, వెల్కమ్ టు ఎన్ఐ రేడియో సార్. మనతో పాటు డాక్టర్ గారు. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి శ్రీదేవి గారు. నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఇప్పటి వరకు నేను వింటున్నాను, అదే నాకు ఏంటో ఒక్కసారి చెప్పరా టాపిక్, టాపిక్ కాకుంటే సార్ సేవా కార్యక్రమాల్లో సామాజికవేత్తగా సీనన్నగా ఉన్నారు, అది కూడా కొంచెం చెప్పమని నేనే అడిగాను. చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, విద్య కోసం వైద్యం కోసం ఉచితంగా చాలా మందిని వారు చదివించారు. ఇక్కడ కాకుండా దుబాయ్ లో కూడా సేవా సమితిల ద్వారా ప్రజలకు సహాయం చేస్తున్నారు, దాని గురించి వారు వివరిస్తున్నారు.
టాపిక్ అయితే కరోనా గురించి అండి. మీ కరోనా మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్ని. అలాగండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి సార్. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు లావరాజ్ అండి సార్. సార్ ఏంటంటే నాకు ఒక చిన్న డౌట్ చెప్పండి. ఇది ఏంటంటే ఈ మనం నిత్యావసర వస్తువులన్నీ మనం ఇప్పుడన్నీ తెచ్చుకుంటున్నాం కదా, ఎప్పుడో అప్పుడే తెచ్చుకుంటున్నాం. అవును. అంటే చాలా మంది రోజు గడవని కూలీలు ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఎప్పుడో అప్పుడే తెచ్చుకుంటేనే కానీ వాళ్ళకి జరగదు పాపము. అవును. అలాంటివి ఏంటంటే ఈ పాలు ప్యాకెట్లని కిరాణా సామాన్లన్నీ ఇలాంటివి. అవును. అలాంటప్పుడు పాలు ప్యాకెట్ల మీద కూడా మనకి దీని కరోనా తాలూకా క్రిములు ఉంటాయని చెబుతున్నారు మన వాళ్ళు. అవును సార్. అవి ఎంతవరకు ఉంటాయి, ఏంటి, ఎలా వాడుకోవాలి ఒక్కసారి వివరించగలరా మా గురించి? ఎందుకంటే వాళ్ళకి చాలా ముఖ్యమైన అంశం అడిగింది సార్ మీరు. ఇప్పుడు ఏంటంటే మనం ఏదో ఒక మాస్క్ కట్టుకోగానే ఇంట్లో బిడం పెట్టుకొని ఇంట్లో లోపల బందీలు అయిపోగానే ఇది ఆగిపోతుంది అనే ఒక ఉద్దేశంలో ఉన్నాం. ఇవి డెఫినెట్ గా మాస్క్ కట్టుకోవడం అనేది 100% చేయాల్సిందే. ప్లస్ ఇంట్లో ఉండడం, స్టే హోమ్ అనేది, ఇంట్లో మనం స్వీయ బందీగా ఉండడం అనేది 100% చేయాల్సిందే. ఇవి రెండు చాలా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇంకొకటి ఏంటంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు నిత్యావసర వస్తువులు అయితే తెచ్చుకోవడం అయితే తప్పది. మీరు అన్నట్టు డైలీ లేబర్ కానీ వాళ్ళు కానీ రోజు రోజు తెచ్చుకోవాలన్న పరిస్థితి ఉన్నప్పుడు. సో ముఖ్యంగా మనుషులు ఏ విధంగా అయితే మనం బయటికి వెళ్ళట్లేదో వాళ్ళు లోపలికి రావట్లేదో అదే విధంగా వస్తువులు కూడా బయటికి వెళ్ళొద్దు లోపలికి రావద్దు. ఒకవేళ తప్పని పరిస్థితి అయినప్పుడు అంటే యూజువల్ గా అంటే మేము చెప్పేది ఏంటంటే మనం నిజంగా స్ట్రిక్ట్ గా పాటిద్దాం, అన్నిటికీ దూరం ఉందాం, మనం దేశాన్ని కాపాడుకుందాం, మానవ జాతిని కాపాడుకుందాం అన్న పరిస్థితులలో మనం ఏదైతే ఇన్ని రోజులు సామాన్ తీసుకొచ్చుకున్నామో దాంతో గడపగలిగితే బెటర్. అంటే నేను చెప్పేది ఇన్ని రోజుల నుంచి కూడా మేము అవేర్నెస్ గా చెప్పేది ఏంటంటే అవగాహన కోసం. సో కూరగాయలు అనేది ఇప్పుడు మనం మీరు వెళ్తున్నారు మార్కెట్ కు, మనం ఎంత కంట్రోల్ చేసినా మనం ఉన్నది భారతదేశంలో కాబట్టి మనకు ఒక పద్ధతి అలవాటు అయిపోయింది కాబట్టి. సో అక్కడ ఒక 10 మంది ప్రతి కూరను ముట్టి చూడడం అనేది అలవాటు మనకు కొనే ముందు. డెఫినెట్ గా 10 మంది టచ్ చేస్తున్నారు, అందులో ఎవరికి ఏముందో మనకు ఐడియా లేదు, ఉన్నా తెలియదు, అది మనకు ఉండొచ్చు వాళ్ళకు ఉండొచ్చు. సో దాన్ని మనం తాకి, అమ్మే వాళ్ళు తాకుతున్నారు మనం తాకుతున్నాం, సో తీసుకొని వస్తున్నాం ఇంటికి. దాంతోపాటు వైరస్ డెఫినెట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అది వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తాం మనం, తీసుకొని వచ్చి ఇంట్లో ఇస్తాం. ఎవరికి ఇస్తాం? ఇంట్లో వంట చేసే వాళ్ళకి ఇస్తాం మనం. అవును సార్. సో వాళ్ళు టచ్ చేస్తారు దాన్ని. సో మనం ఏం చేస్తాం, ఆ కూరగాయలు అక్కడ పెట్టేసి మనం ఫోన్ వస్తే మాట్లాడతాం. ఆ ఫోన్ ఏం చేస్తారు, మీ మనవడు మనవరాలు పిల్లలు ఎవరో ఉంటే వాళ్ళు తీసుకుంటారు మళ్ళీ ఆడుకోవడానికి తాతయ్య అని. సో ఈ వైరస్ అనేది మార్కెట్ లో ఉన్న వైరస్ మీ చేతి నుండి అమ్మ వాళ్ళకి వెళ్ళింది, అమ్మ వాళ్ళ నుంచి పిల్లలకి వెళ్ళింది. సో పిల్లల నుంచి అది ఎట్లా వ్యాప్తి చెందుతుంది అనేది సింపుల్ గా ఆలోచించవచ్చు. పాల ప్యాకెట్ విషయంలో కూడా అదే జరుగుతుంది. సో సాధ్యమైనంత వరకు ఈ వస్తువులు అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే పప్పులు అయితే అందరి ఇండ్లలో ఉంటాయి, ఒక 4-5 తీర్ల పప్పులు దొరుకుతాయి మనకు. సో రోజు తీరు పప్పు మీరు వెనకట్ నుంచి చూసుంటాం మనం, పప్పులే మెయిన్ కాబట్టి పప్పు చారు అయితే చేసుకోవచ్చు, పచ్చళ్ళు ఉంటాయి, అది పెద్ద ప్రాబ్లం కాదు. తప్పని పరిస్థితులలో ఒకవేళ కూరగాయలు మీరు తీసుకొని వచ్చినా బయట ఏదైతే మీరు గేట్ దాటుతారో ఇంటి బయటే వాటిని క్లీన్ చేయండి. మీరు ఒక్కరే క్లీన్ చేయండి, వాటిని క్లీన్ చేసి ఒక పేపర్ లో పెట్టి పక్కకు పెట్టండి, మీ చేతులు వాష్ చేసుకోండి. మళ్ళీ వాటిని ఒక 24 అవర్స్ పెట్టగలిగితే బయటే ఉంచండి. 24 అవర్స్ తర్వాత తీసుకొని డైరెక్ట్ స్టవ్ మీదనే ఉడకడానికి వాటర్ లో వేడి నీళ్ళలో వేసి ఉడకబెట్టుకోండి. అవి వేసిన తర్వాత కూడా మీరు ఇమ్మీడియట్ గా చేతులు కడుక్కోవాలి. అంటే ఇప్పుడు వేడి నీళ్లు ఉడికే టైంలో ఆ గిన్నె ఉడుకుతుంది, వేడి నీళ్లు ఉడుకుతాయి కాబట్టి 100% వైరస్ అనేది పోతుంది బాయిల్ చేసిన తర్వాత. అవును సార్. సో ఈ విధంగా వేస్తే ఆ చైన్ అనేది ఉండదు, చైన్ బ్రేక్ అయిపోతుంది. పాల ప్యాకెట్లు కూడా అదే విధంగా మనం కడిగి పాల ప్యాకెట్ తీసుకొని రాగానే పాల ప్యాకెట్ కడిగి పక్కకు పెట్టేసి మన చేతులు మళ్ళీ కడుక్కొని ఆ ప్యాకెట్ ను డైరెక్ట్ గిన్నెలో పోసేసి గిన్నెను బయట ఎక్కడ టచ్ చేయకుండా మనం పోయొచ్చు. ఆ గిన్నెను వాళ్ళు తీసుకెళ్లి ఒకసారి స్టవ్ మీద పెట్టి మరగబెట్టినంటే ఇంకా వైరస్ అనేది ఉండదు, ఈ చైన్ కూడా అక్కడికి బ్రేక్ అయింది. సో మనం ఇంటి బయట నుంచి ఎప్పుడైతే ఇంటి నుంచి వెళ్తున్నామో మాస్క్ ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి, ఫుల్ హ్యాండ్స్ షేక్ చేసుకోవాలి, షూ కానీ చెప్పులు కానీ జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో ఎప్పుడు బయటకు వెళ్ళినా కనీసం ఒక 8 ఫీట్ దూరంలో మనం ఉండాలి. సో సాధ్యమైనంత వరకు చేతులతో టచ్ చేయకుండానే పని చేసుకునే అవకాశం ఉండాలి. వాళ్ళనే కవర్లు పెట్టి మని కవర్ ఇచ్చేసి శానిటైజర్ చేతికి పెట్టుకుని వీలైతే కవర్ కూడా శానిటైజర్ స్ప్రే కొట్టి తెచ్చుకుంటే ఇంకా బెటర్. సో ఈ విధంగా ఇంటికి వచ్చిన తర్వాత కూడా కాళ్ళు కడుక్కొని డ్రెస్ తీసేసి డ్రెస్ మొత్తం తీసేసి తలస్నానం చేసి ఇంట్లోకి వస్తే బెటర్. ఒక 20 సెకండ్స్ ఎట్లీస్ట్ చేతులు కడుక్కోవడం అనేది పూర్తిగా సోప్తో
ఒక 20 సెకండ్లు ఉండాలి, శానిటైజర్ కూడా పెట్టుకోవాలి. సో మీరు వాడిన వస్తువులు కూడా ఊరికే బయటికి తీసుకెళ్లి లోపలికి వచ్చే వస్తువులు కూడా ఒక డబ్బా బయట పెట్టుకుని దానిలోనే వేయడం అనేది అలవాటు చేసుకుంటాం. ఆ డబ్బాలో వేయడం అనేది అలవాటు చేసుకుందాం, దాన్ని ఇంట్లోకి తీసుకురాకుండా బయట రూమ్ లో. పిల్లలు ఎవరు టచ్ చేయకుండా చూసుకోండి. ఈ చైన్ బ్రేక్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. వైరస్ అనేది ఒక చైన్ లాగా ఒకరి నుంచి ఒకరికి వెళ్తుంది అనేది మనం అందరం 15 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. సో ఆ చైన్ బ్రేక్ చేయాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇవన్నీ పాటించాల్సిందే. ఎందుకంటే మన చైన్ నుండి మనం ముఖం టచ్ చేయడం అనేది అది జరగని పని, వస్తూనే ఉంటది. సో అందుకే ఇంకొక విషయం దీనిలో ఇంకా ముఖ్యంగా మనం ప్రాక్టీస్ చేయగలిగితే, రెండు చేతులు ఉన్నాయి వెనక నుంచి పెద్దలు నేర్పిండి ఏ చేయి దేనికి వాడాలనేది మనకు, అది నిజం, అది వాస్తవం. సో మనం సాధ్యమైనంత వరకు కుడి చేయిని మన ముఖానికి కానీ దీనికి కానీ వాడదాం, ఎక్కడ టచ్ చేయకుండా. ఎడమ చేతితో మిగతా అన్ని వస్తువులు టచ్ చేయడం, వస్తువులు క్యారీ చేయడం అట్లాంటివి చేస్తే 100% ఇది ఒక విధంగా. ఇంకొకటి మనం బెడాలు తీయడం కానీ డోర్లు టచ్ చేయడం లోపల రావడం కానీ, సో గ్లౌజ్ వేసుకునే పరిస్థితి కాబట్టి అవి చేసినప్పుడు ఆ చేతితో ఒకటే చెయ్యి, ఆ విధంగా ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ఒకరు రాజు యాదవ్ గారు మొరాకో, అండ్ ఇంకొకరు పారిపల్లి సార్. మీ పేరేంటి సార్? పిఎం అని వచ్చింది. హలో హలో హలో, నమస్తే సార్. వచ్చిన ఆత్మీయులు అందరికి ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం అండి. మనతో డాక్టర్ గారు ఉన్నారు, రాజు యాదవ్ గారు మాట్లాడండి. నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే అన్న. సో మీ వీడియోలు, మీరు చేసే ప్రోగ్రామ్ అన్ని నేను ఫాలో అవుతాను ఆల్మోస్ట్ చాలా వరకు. ఈ రోజు కూడా చూశాను అన్న, ఎబ్బీలో మీరు ఒక 25 నిమిషాలు పెట్టారు, తర్వాత ఇంకోటి అంతకుముందు ఒకటి పెట్టారు, వేప చెట్టుకు నీళ్లు పోస్తున్నారు అని చెప్పేసి దాని మీద. సో నిజంగా చాలా గ్రేట్ అన్న, ఎందుకంటే అవి చూసి కూడా జనాలు తెలుసుకుంటారు. హలో చెప్పండి. వినిపిస్తుంది రాజు గారు, మాట్లాడండి. ఆ ఎబ్బీలో పెట్టింది ఈ రోజు మార్నింగ్ చూశాను, 25 మినిట్ 30 మినిట్ ఉంది. అసలు అది వింటే నిజంగా ఎవరు బయటికి కూడా వెళ్ళరు. ఎంత కరెక్ట్ అంటే ఈవెన్ గల్ఫ్ లో ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్పాడు, ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడికి వస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు కొద్ది రోజులు ఉండలేరా అని చెప్పేసి చాలా చక్కగా చెప్పాడు హ్యాండ్స్ అప్ అన్న మీకు. ఇంకా మీరు చేసే ప్రోగ్రాములు అవన్నీ మాకు కొంచెం స్ఫూర్తి అన్న. నిజంగా ఎక్కడో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు, చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు మన గోలిమామ కూడా వచ్చాడు, చెప్తూ ఉంటాడు మీ గురించి. కానీ మన గోలిమామ కూడా చేసేటి చాలా బాగా చేస్తున్నాడు. ఆయన చూసినంత పుట్టి ఇప్పుడు నిన్ననే మార్కెట్ లో వంచడం జరిగింది గోలి. అవునవును ధర్మపురే. సో ఇంకొకటి, తను రాసిన పాట కూడా ఒక అద్భుతమైన పాట రాసి ఒకటి మనసుకు గుండె కత్తుకునే విధంగా తను అప్పుడు చాలా బాగా ఒకటి తెలంగాణ మీద, ఒకటి తల్లి అమ్మ మీద ఒకటి రాసిన పాట. అవి లాస్ట్ కు వీలైతే వినిపిస్తాడు ఈ రోజు. సో ఇంకొక విషయం బ్రదర్, గల్ఫ్ విషయం చెప్తా నేను. ఒక విషయం ఇక్కడ మొరక్కోలో కూడా ఎలా చేస్తున్నారంటే, ఇక్కడ కూడా 1 వీక్ అవుతుంది లాక్డౌన్, కానీ ఇక్కడ ప్రతి ఇంటికి హౌస్ నెంబర్తో పాటు ఇక్కడి పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఐడెంటి కార్డు లాగా ఇచ్చారు. ఇంట్లో ఎందరున్నా కానీ ఆ ఒక్కరి కార్డు పట్టుకొని మాత్రమే వెళ్ళాలి, ఏది కూరగాయలకు ఇట్లా. ఆ కార్డు లేకుంటే పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారు డైరెక్ట్గా. అది ఇక్కడ ఉంది ఆల్మోస్ట్. వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే కరోనా ఇలా వచ్చింది, ఇక్కడ ఒక 100 మందికి పాజిటివ్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రభుత్వం అలా అయిపోయి అందరికి కార్డులు ఇచ్చారు, ప్రతి హౌస్ నెంబర్ తో సహా ఇంటింటికి ఒక కార్డు అలా ఇచ్చి అలా చేశారు. సో రోడ్డు మీద ఎవరు అంత పబ్లిక్ కనిపించరు, ఎందుకంటే వాళ్ళ అవసరాల రీతే ఒక్కరే వెళ్తారు, సామాన్ ఏదో తెచ్చుకుంటారు. అది కూడా టైమింగ్ ఉంది, ఆ టైం ఫాలో అయి వెళ్తున్నారు. ఇక్కడ ఇట్లా ఉందన్న ఆల్మోస్ట్. సో ఇక్కడ మనకు అది ఇండియాలో అది పాసిబుల్ కాదు బ్రదర్, ఎందుకంటే మనం ఉన్న జనాభాకు మన పరిస్థితులకు మనకు మన నాయకులు నేర్పిన ఎన్ని రోజులు నేర్పిన దానికి ప్లస్ మనకున్న ఇక్కడ మనం నేర్చుకున్న దానికి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు నేర్పింది అంటే అసలు ముందు నుంచి ఉన్నది పోగొట్టుకొని కొత్తగా ఏదైతే మనం నేర్చుకున్నామో సో అవన్నీ ఇప్పుడు మనకు ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు బెస్ట్ ఏంటంటే మనం ఒకటి ఏంటంటే దండంకే వింటాం మనం, కొడతారు తిడతారు అంటేనే
బంధిస్తారంటేనే వినే పరిస్థితి తప్ప మనం సొంతగా ఏదో అవుతుంది నాకు అనే భయం ఎవరికి లేదు. భయం లేదు, బాధ్యత లేదు, బాధ లేదు. అది డెఫినెట్గా అది అందరం చూస్తూనే ఉన్నాం. మనం చెప్పుకోవాలని కాదు, ఇది మొత్తం ప్రపంచం అంతా వింటుంది కాబట్టి అలాంటివి చెప్పుకోవాలని కాదు, కానీ మన జనాభా ప్రకారం అది ఇది కాదు. కాకపోతే మన ప్రధానమంత్రి గారు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ మోటివేషన్స్తో వాళ్ళ ప్రెస్ మీట్స్ ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి స్పీచ్ల వాళ్ళు చెప్పిన దాన్ని చాలా మంది ఫాలో అవ్వడం జరుగుతుంది. సొంతగానే ఇళ్లలో ఉండడం జరుగుతుంది. ఎవరికైతే ఇంకా రీచ్ కాలేదు అక్కడ. మన అదృష్టం ఏంటంటే మన గ్రామీణ ప్రాంతాలు అనేటివి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాయి, ఎందుకంటే అక్కడ ఇంకా రీచ్ కాలేదు ఈ ప్రాబ్లం. సో ప్లస్ అక్కడ కమ్యూనికేషన్ అనేది ఆల్రెడీ కట్ చేసేసిండ్రు, అంటే ఊళ్ళలకు వేరే వాళ్ళని రావడం కానీ బయటకు వెళ్ళడం కానీ బంద్ చేసిండ్రు. సో అక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళీ ప్రతి మనిషికి తెలుసు అక్కడ, కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు. దూరం దూరమే ఉంటాయి ఇండ్లు కూడా. సో ఎవరు కూడా ఇలాంటి ఈ మన కాంక్రీట్ జంగల్స్ కాదు కాబట్టి ఇప్పటికీ వాతావరణం కూడా మనకు సహకరిస్తుంది కాబట్టి 100% మనం విజయవంతంగానే దీని నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి ఇప్పటి వరకు అయితే. సో కానీ ఒకటి ఏంటంటే ఎవరైతే చిన్న చిన్న టౌన్లలో ఉన్నారో వాళ్ళు ఉన్నారో యూత్ ఒకటి వాళ్ళు ఇంకా రియలైజ్ అవుతలేరు ఈ సిచ్యువేషన్ ఇట్లా వెళ్తే రియలైజ్ ఏమవుతుంది అనేది, ఫైనల్ ఏం జరుగుతుంది అనేది ఇటలీని కానీ అమెరికాని కానీ చూసి నేర్చుకునే పరిస్థితులు ఇంకా మన వాళ్ళు లేరు. సో ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏది చేసినా అది ఇప్పటికి ఇంకా కూడా మనం ఫాలో అవడం అనేది ఇంకా కొంచెం ఇప్పుడు కొత్తగా దెబ్బలు తినడం స్టార్ట్ అయినప్పటి నుంచే కొద్దిగా కంట్రోల్ అవుతుంది అది. సో ఇంకొక విషయం ఏంటంటే నిత్యావసర వస్తువులు అనేటి 3 రోజులకు ఒకసారి పోయి కూడా తెచ్చుకోవచ్చు, రోజు వెళ్ళే అవసరం కూడా లేదు వాటికి. సో ఆల్రెడీ చాలా మంది తీసుకో ఊళ్ళో గ్రామాలలో అయితే ఆ ప్రాబ్లం లేదు. ఒక కిరాణా దుకాణం ఉంటుంది, ఎప్పుడు వెళ్తారో అవసరం. అందరి ఇళ్లలో వ్యవసాయమే ఉంటుంది 99% కాబట్టి. సో ఉప్పులు పప్పులు బియ్యం అన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ భయం లేదు. సో మన వాళ్ళు ఏంటంటే రేపు ఏందో ఎల్లుండేందో అన్న భయంతో ఈ రోజే అడ్జస్ట్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే మన ఇండియాలో ఒక సంవత్సరం తిన్నా అందరం కూర్చొని సంవత్సరం తిన్నా తరిగిపోనంత ఆహార ధాన్యాల నిల్వ ఉంది ఇప్పుడు. ఆ విషయం ఇంకా గ్రహిస్తలేరు. గవర్నమెంట్ చెప్పినా మన వాళ్ళకి అర్థమవుతలేదు. మేము ఇంటికే తీసుకొచ్చి ఇస్తాం, మీకు ఏం ప్రాబ్లం కాదన్నా కానీ వినట్లేదు. కాకపోతే మనకు మీద మన దగ్గర ఉన్న ఇప్పుడు ఏకైక గోల్ ఇవన్నిటికంటే కూడా ఈ చైన్ బ్రేక్ చేయడం అనేది ముఖ్యం. చైన్ బ్రేక్ చేయాలంటే ఒక మనిషికి ఒక మనిషికి అలవకపోవడం, ఈవెన్ డిస్టెన్స్ అనేది మనం విత్ ఇన్ ఇంట్లో కూడా మనం పాటించాల్సి వస్తుంది. తప్పదు ఇప్పుడు, వెనకట్లాగా లేదు. ఒక్క 2-3 నెలలు మనం కష్టపడ్డట్టుంటే 100% విజయవంతంగా అన్ని దేశాలు మనల్ని చూసి నేర్చుకునే విధంగా మనం తయారు కావచ్చు. సో మీరు అన్నట్టు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇక్కడ క్రియేట్ కావడానికి కొంచెం టైం తీసుకున్నట్టే బెటర్ ఉంది. రోజు రోజు బెటర్ అవుతుంది సిచ్యువేషన్. కొంచెం భయంలో కూడా వస్తున్నారు జనాలు, కొంచెం బాధ్యత కూడా భయంతో పాటు నేర్చుకుంటున్నారు. పోలీసులు కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తున్నారు, కొన్ని కొంచెం కఠినంగా వ్యవహరించినా కానీ తప్పని పరిస్థితి కాబట్టి చేస్తున్నారు. ముఖ్యంగా మీ ద్వారా ఇప్పుడు మీరు అడిగిన ఒక క్వశ్చన్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఇవాళ అవేర్నెస్ ప్రోగ్రామే, డిసిజన్ గురించో లేకపోతే మన రిలేషన్ గురించో కాదు. సో ఒకటి ఏంటంటే చాలా మంది నిత్యావసర వస్తువులు ఒకటి మనం ఎట్లయినా తెచ్చుకోవచ్చు, అది ఎట్లయినా కిరాణం ఉంటాయి అవి ఉంటాయి ఏది ఉంటాయి. సో ఇంకొకటి ఏంటంటే ఎవరన్నా ఆకలితో ఉంటారు, ఎవరు ఎట్లనే ఉంటారు ఏందో అనేది ఒక ప్రాబ్లం ఉంది. సో మనం మూమెంట్ ఈజీ ఉంది కాబట్టి ఇప్పుడు ఒక్కరం బాగున్న వాళ్ళం, అంటే ఎవరి దగ్గర అయితే అన్ని సదుపాయాలు ఉన్నాయో కొంచెం మనీ నిల్వ ఉందో వాళ్ళం, మన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళ మందం మనం వెళ్ళిపిస్తే సరిపోతుంది. ఇది సామూహికంగా కాకుండా ఒక్కరు వెళ్ళి 400 మందికి ఫుడ్ పెట్టడం, ఒక్కడ వెళ్ళి 1000 మందికి ఫుడ్ పెట్టడం, రోజు ఇట్లా చేస్తామనడం, మనం ఒక 10 మందిని కలిసి తయారు చేయడం. సో ఇది దీని ఈ ఇంట్లో ఉండడం స్టే హోమ్ అనే కాన్సెప్ట్ ఉద్దేశమే ఎవరికి వాళ్ళు బతకాలి, మనిషికి మనిషి కలవద్దని. సో దీన్ని బ్రేక్ చేస్తూ మనం 10 మందిని కలిసి పనిచేసి మళ్ళీ కవర్లలో వంచి ఇవన్నీ చేసే కంటే, సో ఎవరన్నా ఒక్క పర్సన్ ఒక్కొక్క పర్సన్ చూసినట్టుంటే మనం అద్భుతంగా చేయవచ్చు ఈ కార్యక్రమాన్ని. ఎవరిని ఆకలితో ఉంచొద్దని మనం అనట్లేదు. సమాజం మనకు మినిమం బాధ్యత ఉంది కాబట్టి డెఫినెట్గా ఆకలి తీర్చడమే అందరిది. కానీ మనకు ఎవరైతే దగ్గరున్నారో అందరం స్పందించి ఒకరోజు ప్రతిరోజు ఆ కార్యక్రమం చేసుకుంటే బెటరు. సో ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా హెల్త్ కేర్ సిస్టమ్. సో మనకి ఏంటంటే ప్రతిదానికి మనం భయం క్రియేట్ అయింది ఇప్పటి వరకు. ఇప్పుడు వేరే దేశాలలో ఎక్కడ కూడా మామూలు జలుబుకు కానీ మామూలు దగ్గుకు కానీ దేనికి కానీ హాస్పిటల్ వెళ్ళాలంటే మినిమం వాళ్ళు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నా కానీ వాళ్ళు అపాయింట్మెంట్ ఇయర్ 1 వీక్ వరకు ఏమైనా ఎమర్జెన్సీ అయి అన్లెస్ ఏంటంటే ఇది హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం ఉంది అని డాక్టర్ వాళ్ళకి హాస్పిటల్ మేనేజ్మెంట్కి అనిపిస్తేనే అపాయింట్మెంట్ ఇచ్చే సిచ్యువేషన్ ఉంది. ఈవెన్ ఫీవర్ వచ్చినా కానీ 3-4 డేస్ పడుతుంది అపాయింట్మెంట్ తీసుకోవడానికి. కానీ ఇండియాలో అట్లా లేదు, ఊరికే 2 నిమిషాలు పోయి వస్తాం కాబట్టి లైన్లో నిల్చోవాలి, పోయి రావాలి, పెద్ద ప్రాబ్లం కాదు కాబట్టి. సో ప్రతిదానికి రావడం
ప్రతిదానికి ఎక్కువ మందులు రాపించుకోవడం కావాలని. సో డాక్టర్స్ కూడా అదే అలవాటు అయింది కాబట్టి ఊరికే యాంటీబయాటిక్ వాడడం మందులు వాడడం అనేది ఇది డాక్టర్స్ కి అలవాటు చేసిండ్రు, డాక్టర్ అలవాటు అయింది, ప్లస్ పేషెంట్ కూడా ఈ మెడిసిన్ వాడకపోతే ఏదో జరిగిపోద్ది మనకు అనే ఒక అపోహల చెప్పిండ్రు. ఎందుకంటే నేను చూస్తున్నాను ఒక 1 వీక్ నుంచి ఎప్పుడైతే ఇవన్నీ క్లోజ్ అయిపోయి ఈ కరోనా అనేది ఈ భయం అనేది వచ్చిందో, సో ప్రతి ఒక్క రోజు ఒక మినిమం ఒక 70 to 80 కాల్స్ నేను అటెండ్ అవుతున్నాను. సో ఏంటంటే రెగ్యులర్ చెకప్ ఉంది, ఒక 15 రోజుల తర్వాత ఒక ప్రెగ్నెంట్ కానీ వాళ్ళు కానీ రెగ్యులర్ చెకప్ ఉంది, మేము రావాలి స్కానింగ్ ఉంది అని. స్కానింగ్ అనేది నార్మల్ గా ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం లేనప్పుడు ఒక 15 డేస్ 1 మంత్ మనం లేట్ చేస్తే ఏం కాదు, పోస్ట్ పోన్ చేయొచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. ప్లస్ ఇంకొకటి నార్మల్ గా ప్రెగ్నెన్సీ అనేది ఒక నార్మల్ సహజ సిద్ధమైన ప్రక్రియ, అది ఒక రోగం కాదు, ఒక డిసీజ్ కాదు అది. సో దానికోసం మనం ప్రత్యేకంగా మందులు అంటూ ఏమి ఉండవు, ఓన్లీ ఐరన్ కాల్షియం, ఎందుకంటే మనం కరెక్ట్ ఫుడ్ తీసుకోం కాబట్టి సప్లిమెంటరీగా ఐరన్ కాల్షియమే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే యూత్ వింటున్నారో ఇది దయచేసి మీ మీ గ్రామాలలో వాళ్లకు చెప్పే పద్ధతి మనది దూరం ఉండే చెప్పండి కానీ చెప్పాలి. సో ఇలా చాలా భయంగా మందులు అయిపోయి 2 రోజులు అయింది, ఎట్లా సార్ మందులు వాడకపోతే ఎట్లా. సో ఇట్లాంటి కాల్స్ చాలా వస్తున్నాయి, వాళ్ళందరికీ కూడా ఫోన్లోనే చెప్పి చాలా, ఎందుకంటే ప్రెగ్నెంట్ అండ్ ఓల్డ్ లేడీ, ఓల్డ్ లేడీస్ కానీ జెంట్స్ కానీ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వీళ్ళకి హై రిస్క్ ఉంటుంది ఏదైనా. సో ఎందుకంటే డిసీజ్ మళ్ళీ ప్రెగ్నెంట్ లేడీకి ఒకవేళ ఏ సిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ బయటికి రాకుండా డిసీజ్ వచ్చినా, సో ఈ వైరస్ ఎంతవరకు ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ ఉంటుంది అనేది కూడా మనం చెప్పలేము 9 మంత్స్ వరకు. సో ఇలాంటి రిస్క్ తీసుకునే కంటే సో జస్ట్ ఒక 15-20 డేస్ వెయిట్ చేసి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే తప్పదు, ఎమర్జెన్సీ ఉంటే 24 అవర్స్ ఉంటాం హాస్పిటల్స్లో, ఏ ఎమర్జెన్సీ అయినా ఎవరమైనా ఎట్టి పరిస్థితుల్లోనున్నా మనకేమన్నా కేర్ తీసుకునే కెపాసిటీ ఉన్నా లేకున్నా మనం ఒక డాక్టర్గా మన బాధ్యతగా చూడాల్సిందే, చూస్తున్నాం కూడా. అట్లాంటి సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి బయట అడుగు పెట్టే పరిస్థితి లేకుండా వాళ్ళకి అవసరమైన, ఎందుకంటే మెడిసిన్ తీసుకెళ్ళండి అని చెప్పడానికి కూడా లేదు ఇప్పుడు. వాళ్ళు బయటకు వచ్చి హస్బెండ్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ బ్రదర్ కానీ బయటకు వచ్చి షాప్లో కొనుక్కొని మళ్ళీ వెళ్ళడం అనేది కంటామినేషన్, అది కూడా చైన్ బ్రేక్ కాదు మళ్ళీ. సో అందుకే సాధ్యమైనంత వరకు సప్లిమెంట్స్ వాడకుండా అవి ఫుడ్లోనే ఎక్కువ తీసుకుంటే సో హ్యాపీగా గడిచిపోద్ది. సో ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా 9 నెలలు సంతోషంగా గడపచ్చు, అన్లెస్ మీకు టైం అయిపోయి డెలివరీ పెయిన్స్ వచ్చినా, లేకపోతే ముఖ్యంగా అంటే నేను సిమ్టమ్స్ కూడా ఓపెన్గా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. సో రెగ్యులర్గా నేను ఫేస్ చేస్తున్నాను ఒక డాక్టర్గా, ఇవన్నీ చాలా అపోహలు ఉన్నాయి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ప్రెగ్నెంట్ లేడీకి ఎప్పుడంటే ప్రాబ్లం బ్లీడింగ్ ఏమన్నా అయినా, ఉమ్మనీరు పోవడం జరిగినా, నొప్పులు ఎక్కువ వచ్చినా, లేదంటే పిండం కదలికలు తగ్గినా, ఈ కండిషన్లో మాత్రమే ఎమర్జెన్సీలు అవి. ఈ కండిషన్లో తప్పనిసరి పరిస్థితులలో మీరు నా నెంబర్ ఉంటుంది ఓపెన్గా, మీకు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆ నెంబర్ కాల్ చేసి మీరు ఎక్కడన్నా ఉండండి ప్రపంచంలో నాకు సంబంధం, మీరు ఎవరు కాల్ చేసినా ఏ టైం కాల్ చేసినా నేను రెడీ ఉంటాను, ఎప్పుడైనా కానీ నేను మాట్లాడడానికి రెడీ, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే. అది సార్ ఒకసారి మీ నెంబర్ చెప్పండి సార్. 15-20 డేస్ సో ఉంటాను. సో ఇవి 4 ముఖ్యంగా ఉంటే తప్ప మీరు హాస్పిటల్ దాకా వచ్చే అవసరం పడదు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి మాట్లాడవచ్చు. సో అదే విధంగా పిల్లలకు కూడా ఏమైనా మామూలు జలుబు జ్వరం వచ్చినా దయచేసి బయటికి వెళ్ళి రాకండి, ఏమైనా ఉంటే కాల్ చేస్తే ఇంట్లో పాత మెడిసిన్ ఉంటాయి వాడచ్చు, లేదంటే గ్రామీణంలో మీకు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఆర్ఎంబి డాక్టర్స్ వాళ్ళు ఉన్నా వాళ్ళ సలహాలు తీసుకోండి. సో ఈ విధంగా చేయండి. ఏమైనా మరీ ఫిట్స్ లాగా వచ్చి లేకపోతే హై గ్రేడ్ ఫీవర్ ఉండి ఇంకేదైనా డల్ అయిపోయి మోషన్స్ వామిటింగ్స్ ద్వారా డిహైడ్రేషన్ ఉండి, సో ఇట్లేమన్నా కండిషన్ అంటే అడ్మిషన్ అవసరం పడుతుంది, పిల్లలకు ఇంట్లో ట్రీట్మెంట్ ఇవ్వలే మందులతో అన్న కండిషన్ ఉంటే మాత్రమే హాస్పిటల్ రండి. అట్లా 1% కూడా పడది. నేను రోజు చూసే 100 మందిలో ఒక్కరికి ఇద్దరికి ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది, మిగతావన్నీ కూడా ఊరికే ట్రీట్మెంట్ ఇచ్చి ఒక 2-3 డేస్ వెయిట్ చేసే ఉంటుంది 90%. సో ఇది తెలియక మనం ఆ భయంతో ఇప్పుడు ఈ కండిషన్లో ఇంకా భయం ఎక్కువైతుంది. సో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఉన్న పరిస్థితి మనకి ఇప్పుడు వచ్చిన మామూలు జ్వరం జలుబు కంటే కూడా కరోనా అనేది వెరీ డేంజరస్ ఇప్పుడున్న కండిషన్లు. సో దానికి ట్రీట్మెంట్ అంటూ లేదు కాబట్టి ఈ ఫీవర్ దాంతో ఒక 2-3 రోజులు వెయిట్ చేసింది బెటర్ మనం ఇంట్లో. సో ఇది కంపేర్ చేసుకొని మనం చేయాలి. ఇంకా ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ కోసం ఊరికే రావడం హాస్పిటల్స్. సో కొందరు బయట నేను చూసినాను ఇవాళ వ్యాక్సిన్లు కూడా ఇవ్వడానికి రమ్మంటున్నారు పేషెంట్లు. సో అట్లా ఊరికే ఇప్పుడు వ్యాక్సిన్ ఇవ్వడం తప్పు కాదు, నేను వ్యాక్సిన్ కోసం రప్పించుకోవడం అనేది వాళ్ళు మళ్ళీ త్రూ అవుట్ ఇప్పుడు జర్నీ చేయాలంటే ఆటోలు కానీ ఎట్లయినా రావాలన్నా ఒక 4 యా ఒక 10 మెంబర్స్కి ఎక్స్పోజ్ అవుతాం మనం వచ్చేసరికి మళ్ళీ హాస్పిటల్స్ లో వెయిటింగ్. సో ఇప్పుడు అందరూ గ్రహించాల్సింది ఏంటంటే మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది హాస్పిటల్సే, ఇప్పుడు హాస్పిటల్సే సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో ఇంకా మనం కొద్దిగా ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లమ్ తో ఉన్నా ఈ కరోనా అనేది ఇంకా ఈజీగా మనల్ని క్యాప్చర్ చేస్తుంది, ఒకటి అందరు గుర్తు పెట్టుకోవాల్సింది. కరెక్ట్.
ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు కానీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కానీ, సో ఇదివరకు మన హార్మోనల్ వాటితో ఏమన్నా రీనల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, సో ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ, ఎందుకంటే ఇప్పుడు వాడే మెడిసిన్స్ కానీ అవి కానీ ఈవెన్ ఐవి ఫ్లూయిడ్స్ కూడా తట్టుకునే స్టేజ్ లో ఉండరు కాబట్టి, మీరు ఒకటే ఒకటి అందరం ఎవరమైనా ఇది రాకుండా చూసుకోవడం ఒకటే మార్గం, అంతే ఇంకా వేరే మార్గం లేదు. సార్ వింటున్న శ్రోతలకి ఒకసారి మీ నెంబర్ చెప్తాను సార్. సారు ఏ సమయమైనా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఫోన్ చేసి సార్ని అడగొచ్చు. సార్ నెంబర్ నోట్ చేసుకోండి, 8328358048, 8328358048, 8328058048. అలాగే హాస్పిటల్ నెంబర్ 8341999139. 8341999139. నోట్ చేసుకోండి, అత్యవసరం అయితేనే బయటికి రండి. డాక్టర్ గారు మీకు ఏ సలహా కావాలన్నా, ఏ ప్రాబ్లం అయినా, పిల్లలైనా, ప్రెగ్నెన్సీ అయినా, ఏజ్డ్ వాళ్ళైనా, ఏ సమస్య అయినా సార్ మీకు అన్ని వేళలా సలహాలు ఇస్తారంట. సో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి, అనవసరంగా బయటికి రాకండి, భయపడకండి ఫస్ట్. ఓకే సార్, మనకు చాలా ఆత్మీయులు ఉన్నారు సార్, ఒకసారి వాళ్ళని పలకరిద్దాం సార్. హలో క్రిష్ గారు నమస్తే, వీరేంద్ర గారు నమస్తే, అండ్ శ్రీను గోలి గారు నమస్తే. మేడం అన్న నమస్తే. సీనా నమస్తే గోలి. అయితే నాది ఎట్లాగో మీ గురించి చెప్పడం అవసరం లేదు, మీలాంటి వాళ్ళు మానవ రూపంలో ఉన్న దేవునికి ఎంత మొత్తుకుంటుర్రో, సోషల్ మీడియా ద్వారా ఎంత బాధపడుతురు, ఎంత గొడవ పెడుతురు. ఇక మా సొంటలకు అయితే రెండు అందుకొని చెప్పేదంటే చెప్తున్నారు, ఎందుకంటే మేము మీ దగ్గర అభిమానులుగా ఉన్నాం కనుక ఇబ్బంది ఏం లేదు. మీరు చెప్పిన మాటలకు మాకు తోచినంత వరకు మేము కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ జాగ్రత్తలు చేస్తున్నాం. అన్న నేను కూడా మార్కెట్ కు తరచుగా పోతలేను, జస్ట్ నేను కూరగాయలకు అయినప్పుడు కొన్ని తీసుకుపోతున్నా, అక్కడ ఎవరైనా మూతికి కట్టుకొని లేకపోతే వాళ్ళకి కొన్ని ఇచ్చేస్తున్నా ఈ మన మాస్కులు. మిమ్మల్ని అది కూడా మీ సలహా తీసుకుని, ఎందుకంటే బట్టతోటి కుట్టియచ్చా ఎట్లుంటదని, సో మీ అడ్వైస్ తోటి ఇంట్లో టైం పాస్ ఉండడం ఎట్లా, 24 అవర్స్ ఇంట్లోనే ఉంటాం, టైం పాస్ చేసే వాళ్ళు ఇంట్లో ఉండి కూడా మనం ఏదైనా చేయొచ్చు అంటే నాకు వచ్చిన పనిలో ఇది ఒక దారి దొరికింది, దీన్ని కంటిన్యూ చేస్తున్నా రెగ్యులర్ గా. అంటే నా డౌట్ ఈ మార్కెట్ నేను కూడా 4 డేస్ 5 డేస్ కి ఒకసారి వెళ్తా అనుకో, అయితే ఈ మార్కెట్ కి వెళ్ళొచ్చినాక వాళ్ళు కూరగాయలు చేయడం గానీ మనం వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చినాక ఈ ఇంట్లో వాష్ కు ఈ డెటాల్, ఇంకా కొన్ని వాట్సాప్ లో సోషల్ మీడియా ఈ స్పిరిట్ ఏది సర్జికల్ స్పిరిట్ అని ఇంకా కొన్ని అని ఇట్లా యూజ్ చేయొచ్చు అని కొన్ని వస్తున్నాయి. ఒక మెడికల్ ఇష్యూగా మీరు ఇంట్లో క్లీన్ చేయడం కానీ హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ, మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి, వేటిని క్లీన్ చేయాలని చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్, మాట్లాడుతున్నారు పిఎం గారు, అదే విషయాల మీద కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటది అన్న. ఎందుకంటే చాలా భయం ఉంది, మీరు చెప్తున్నారు కదా రాత్రి నాకు కూడా పెయ్యి కొంచెం గర్వ అయితే తెల్లారు మీకు కాల్ చేస్తూనే కానీ దేవుని దేవల తగ్గింది, ఈ భయం మాత్రం మామూలుగా లేదు. సో కొంచెం మేము కూడా జాగ్రత్తలుగానే ఉంటున్నాం అన్న, తప్పకుండా ఇంటికి పరిమితం అవుతున్నాం మీ మాట మీదకి వెళ్ళి. ఇంత మంది పెద్ద పెద్ద వాళ్ళు ప్రధానమంత్రి ముఖ్యమంత్రులే ఏం చేయలేక ఇంట్లో ఉండు అని చెప్పినాక కూడా మనసుకి ఎక్కించుకోకపోతే మనగడకే, మనిషి యొక్క మనగడకే దెబ్బతీస్తుంది. బట్ ప్రయత్నం అయితే మీరు చేస్తారు, మీ అడుగు జాడలో మేము కూడా నడుస్తున్నాం. మీకు అదృష్టమో దురదృష్టమో దేశం ఏమైనా కానీ కాపాడుకునేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నాం అన్న. సూపర్ అండి గోలి శ్రీను గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. బాయ్ అండి. యా శ్రీను, శ్రీను గారు వెళ్ళారండి. క్రిష్ గారు ఉన్నారా లైన్ లో? ఉన్నామండి. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. ముందుగా మన శ్రీదేవి గారికి ధన్యవాదాలు చెప్పాలండి, మిమ్మల్ని తీసుకొచ్చి ప్రజలందరికీ తెలియజేస్తుంది. సో చాలా మందికి ఏంటంటే ఇది పానిక్ అయిపోయి అసలు చాలా ఇన్ఫర్మేషన్ తెలియదు అనమాట. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అసలు పానిక్ అయిపోయి అసలు ఏం చేయాలని అడతాం కదా అనమాట. అయితే ఇప్పుడు ఒక్కోసారి ఏమైతుందంటే ఇప్పుడు మనకు తోటి ఇన్ఫెక్షన్ కానీ ఇలా వచ్చింది అనుకోండి, దానికి అంటే ఇప్పుడు ఏం అంటే మనం పానిక్ కాకుండా ఏం యాక్షన్ తీసుకోవాలంటారు? సో జలుబు కానీ ఈ విధంగా ఇప్పుడు మంచి మంచి ప్రశ్న అడిగినారు మీరు. సో మనకు యూజువల్ గా ఏం జరుగుతుందంటే, అంటే మన మనకు అంటే ఒక ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం కూడా మానవులందరూ అంటే మనుషులందరూ ఎట్లా తయారైందంటే, మనం దేని గురించి కూడా పూర్తిగా తెలుసుకోవడానికి రెడీ లేము ఇప్పుడు. అంటే అంత టైం లేదు మన దగ్గర. టైం ఉంది కానీ లేదన్నట్టు మనం ఫీల్ అవుతున్నాం అనేది మనం.
చాలా టైం ఉంది మనకు 24 అవర్స్ లో. ఆల్మోస్ట్ మనం హార్డ్లీ ఇవ్వరం అనుకున్నా అంటే మరీ ప్రొఫెషనల్ గా చేసి దానికి అంకితమైన వాళ్ళు తప్ప హార్డ్లీ మనం ఒక్క పని మీద డెడికేటెడ్ గా ఏదైతే చేయాలో అదే ఒక 6 గంటలే మనం చేసేది. సో మిగతా 18 గంటలు మనం ఊరికేనే అది అయిపోతుంది. అయినా మనకు ఓపిక లేదు. ఇంకా ఈ వాట్సాప్ ఫేస్బుక్ సోషల్ మీడియా ద్వారా ఏం జరుగుతుందంటే ఓన్లీ కాపీ పేస్ట్లకే అంకితం అయిపోయింది మనం. ఎవరైనా చెప్పింది ప్రతిదీ చదవాలి, టక్కన కాపీ కొట్టాలి, మళ్ళీ పేస్ట్ చేయాలి, 10 మందికి చెప్పాలి. సో అది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అంతే, మన లోపల ఏది ఫీడ్ కావట్లేదు, స్టోర్ కావట్లేదు. సో అక్కడ ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం గురించి మనం పూర్తిగా అవగాహన ఒక విషయం తెలిసింది మనకంటే దాని గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంటారు, దాని ఇంట్రెస్ట్ కూడా మనకు ఉండట్లేదు. దానికి అదే అసలు కారణం, అదే ఈ ప్యానిక్ కావడానికి మనం. సో చాలా సింపుల్, ఇది ఒక వైరస్ అనేది చైనాలో స్టార్ట్ అయింది, అది వచ్చింది చైనాలో, ఇట్లా ఎఫెక్ట్ అయింది, చైనాలో కంట్రోల్ చేసిండ్రు. దాని తర్వాత వేరే వేరే దేశాలలో వచ్చింది, వేరే వేరే దేశాలలో ఇంత ఎఫెక్ట్ అవుతుంది. ఈ వైరస్ అనేది ఎట్లా వస్తుంది, ఏంది, ఏం జరుగుతుంది అనేది అందరూ తెలిసిపోయింది అందరికి. దానిలో ఎలాంటి అనుమానం లేదు. ఇది ఎట్లా వస్తుంది, మనకు ఎట్లా సంక్రమిస్తుంది అనేది ప్రతి ఒక్కరి చిన్నపిల్లలు అడిగినా చెప్తారు ఇప్పుడు. అయినా మనకి ఏదో భయం ఇంకా దానిలో. మీరు చెప్పినట్టు దీనికి ఎట్టి పరిస్థితులలో జాగ్రత్తగా ఉన్న వాళ్ళు, కొద్దిగా తెలివిగా ఆలోచించిన వాళ్ళు భయపడే అవసరం లేదు, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో రాదు ఇది 100%. ఇప్పుడు చైనాలో అంత పెద్ద కంట్రీలోనే ఒక్క ప్లేస్కు అది పరిమితం అయిపోయి క్లోజ్ చేసేసిండ్రు వాళ్ళు, అయిపోయింది అది. వాళ్ళు ఏదో ఇంకా సోషల్ మీడియా ద్వారా ఏదో చెప్తున్నారు, మనకు అవన్నీ అనవసరం. మనకు కావాల్సింది ఒక ప్లేస్లో వచ్చింది, అది కంట్రోల్ అయింది, అది ఏ విధంగా వస్తుందో తెలిసింది, దానికి ట్రీట్మెంట్ లేదన్న విషయం కూడా మనకు తెలుసు. సో ఇప్పుడు ముఖ్యంగా భయపడే విషయం ఏం లేదు అనేది ఎందుకు చెప్తున్నానంటే, మనకు ఈ వైరస్ అనేది వచ్చేది బయట నుంచే వస్తుంది, దాన్ని మనం తెచ్చుకుంటేనే వస్తుంది, దాని ఇచ్చేది రాదు మన దగ్గరికి. మనం బయట వెళ్ళి ఆ వైరస్ ఉన్న వస్తువు కానీ వైరస్ ఉన్న మనిషిని కానీ మనం టచ్ చేసినప్పుడు అది ఎవరికైతే లోపల ఊపిరి శ్వాసకోశ వ్యవస్థలో ఉందో వాళ్ళు ఊపిరి ద్వారా బయటకు వచ్చి డ్రాప్లెట్స్ ఆ ఉమ్మిలో కానీ అట్లాంటి చిన్న చిన్న డ్రాప్లెట్స్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ వైరస్ అది బయటపడడం జరుగుతుంది. సో అది మన పైన పడ్డప్పుడు లేదంటే డైరెక్ట్ శ్వాస అది మనం దాన్ని టచ్ చేసి మళ్ళీ మన ముఖం కానీ కళ్ళు కానీ మన ఫేస్ సంబంధించి ముక్కులు కానీ మన నోట్లో వేలు పెట్టుకోవడం ఇట్లాంటి టచ్ చేసినప్పుడు డెఫినెట్గా మనకు సంక్రమించే అవకాశం ఉంటుంది. లేదా పీల్చినప్పుడు మనం ఆ కాపీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మన ప్రజలకు కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రైమ్ మినిస్టర్ గారికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలండి. ఎందుకంటే హీ స్టార్టెడ్ వెరీ ఎర్లీ స్టేజెస్లో మనకు నాక్డౌన్ చేసేసాడు. ఇప్పుడు మాకు నేను ఆస్ట్రేలియా నుంచి చేస్తున్నాను, మాకు ఇంకా పిఎం ఇక్కడ ఇంకా నాక్డౌన్ చేయలేదన్నమాట. ఇక్కడ నియర్లీ 4000 వరకు కేసెస్ వచ్చాయి. నేను ఆస్ట్రేలియా అండి. ఇంకా ఇక్కడ మాకు పిఎం ఏంటంటే అది మెయిన్ తప్పే అక్కడ జరుగుతుంది. దీనికి ఓన్లీ సొల్యూషన్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, లాక్డౌన్ తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని చోట్ల లాక్డౌన్ చేసినా మన దగ్గర కూడా టైం పాస్ చేసిన కొన్ని రోజులు తర్వాత అది సెట్ అయిపోయింది మళ్ళీ ఆ భయం అనేది రాగానే. సో ఇప్పుడు లాక్డౌన్ చేయకపోతే ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు స్ప్రెడ్ అయిన తర్వాత దాన్ని ఒకసారి స్ప్రెడ్ అయిన తర్వాత కంట్రోల్ చేయి. ఇప్పుడు అమెరికాలో కూడా అదే జరుగుతుంది. సో అక్కడ ప్రభుత్వం తప్పు చేస్తే ఇక్కడ మన దగ్గర ప్రజలను తప్పు చేస్తున్నాం అంతే. మీరు అన్నట్టు ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి 100% తెలుగు రాష్ట్రాలు చాలా బాగా చేస్తున్నాయి. అదేవిధంగా దేశానికి సంబంధించి కూడా ఈ లాక్డౌన్ ప్రకటించడం అనేది మనకు మంచి స్టెప్, అది చాలా గొప్ప అంటే మనం పూర్తిగా కంట్రోల్ అయితే మాత్రం లాక్డౌన్ ద్వారా కంట్రోల్ అయినట్టే ఇది. సో అది వాళ్ళు చేసిన దానికి ఏంటంటే మన ప్రజలందరూ కూడా వాళ్ళు మనము వాళ్ళు చెప్పిన దానికి విని సక్రమంగా ఉండి ఇంట్లో నుంచి జరగకుండా ఖాళీ అత్యవసరం, మీరు చెప్పినట్టు ఇంత అమ్మలు ఖాళీ అత్యవసర పరిస్థితులనే బయటికి రావాలి, లేకపోతే రావద్దు. వచ్చినా గానీ బయటికి వచ్చినా గానీ దే హావ్ టు మెయింటైన్ ద డిస్టెన్స్ అన్నమాట అందరూ. సో అది అమెరికాలో గానీ ఇటలీలో గానీ అది జరగలేదు, మీరు చెప్పినట్టు అది జరగలేదు. సో అందుకే అది లైట్ తీసుకున్న తోటి ఇంత దూరం వచ్చింది అది. అదర్వైజ్ ఇట్లా కాకపోతే చైనా లాగా కంట్రోల్ అయిపోతుండే ఆల్రెడీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. వింటూ ఉంటాము, థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చి ఎన్ఆర్ఐ స్టూడియో వచ్చి మీరు అన్ని విషయాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి, సరిత గారు ఉంటాను, బాయ్. థ్యాంక్ యూ అండి. వీరేంద్ర గారు ఒక్క నిమిషం అండి, మొబైల్ ఓకే మేడం. మీరు ఉన్నారండి? హలో, నమస్తే అండి. సారీ అండి, చాలా సేపు వెయిట్ చేశారు. పర్లేదండి, డాక్టర్ గారు చాలా మంచి విషయాలు చెప్తున్నారు. నేను మొట్టమొదటి నుంచి కార్యక్రమం వింటాం జరుగుతుందండి. డాక్టర్ శ్రీనివాస గారు నమస్తే అండి. నమస్తే సార్. వెంకటరెడ్డి మాచవరం అండి, మాది తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ అండి. నమస్తే. నమస్తే అండి. చాలా చక్కటి విషయాలు చెప్తున్నారు మీరు.
మామూలు విషయాలు ఏం చెప్పట్లేదు. మరి ఎన్ఆర్ఐ వారు అవకాశం ఇవ్వటం, మా శ్రీదేవి గారు కూడా మంచి మంచి కూర్చుని వేయటం, వారు ఎంత మంచి కూర్చుని వేస్తున్నారో అంతకు మించి మీరు సమాధానాలు చెప్పడం, అలాగే మీ సేవా దృక్పథం, మీరు చేస్తున్న పనులు, మీరు ఈ ఫోన్ నంబర్లు ఇవ్వటం, ఈ వీటి మీద మీకు ఎంత మనసు ఉందో అనేది బాగా వ్యక్తమవుతుందండి. నేను ప్రశ్న అడుగుదాం అనుకున్నది ఏంటంటే, డాక్టర్ గారు అంటే మీరు బాలింతల గురించి ఇక్కడ చెప్పినట్టు ఉన్నారు, లైన్లో ఉన్న మమ్మల్ని నాకు కొంచెం లైట్గా వినపడ్డాయి. అయితే బాలింతలు కానీ చంటి పిల్లలకు కానీ కొంచెం ప్రత్యేక జాగ్రత్త ఏమైనా ఉంటే చెప్పండి, వింటాను. అలాగే మరి షుగరు, బీపీ, శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి కొంచెం కొంచెం క్రిటికల్ అని కూడా చెప్పారు మీరు. మీరు చెప్పిన విషయాలు అందరూ కూడా ఆయా వ్యక్తులు గమనిస్తారని కూడా ఆశిస్తున్నానండి. తప్పనిసరిగా గమనించాలి. ఈ కార్యక్రమాలను ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి పనులు కూడా అందరూ సహకరించి చేసుకుంటే మనకే మంచిదని కూడా మనం చాలా కార్యక్రమాలు వింటున్నాం కదండి, నాకు కూడా అలా అనిపిస్తుంది. మరి చాలా చాలా ధన్యవాదాలు అండి శ్రీదేవి గారికి, మీకు, ఎన్ఆర్ఐ వారికి, సాంకేతిక అందరికీ కూడా. ఉంటానండి మరి. మీరు అడిగిన ప్రశ్న ప్రకారం ఇప్పుడు ముఖ్యంగా బాలింతల గురించి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. సో ప్రత్యేక జాగ్రత్తలు ఏం లేవు, కానీ ఒకటి మన రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి వాళ్ళకైతే. సో అలాంటి రెగ్యులర్ చెకప్స్ కు ఇప్పుడు బయటకు వచ్చే అవసరం లేదు. ఒకరు బెంగళూరు నుంచి వాళ్ళ కాల్ చేసిండ్రు, మాకు ఇంటికే వచ్చి తీసుకెళ్తారట టెస్ట్ ఇవ్వాలని. ఆ ఇంటికి వచ్చి ఎవరైతే వచ్చి టెస్ట్లకు తీసుకెళ్తాం ఏ కారణం లేకుండా, అంటే ఎమర్జెన్సీ కాకుండా అనేది వాళ్ళు చేసేది, అది మూర్ఖపు పని. ఎందుకంటే ఈ టైంలో టెస్ట్లు కంపల్సరీ కాదు, ప్లస్ వాళ్ళు వీళ్ళింటికి ఎంత జాగ్రత్తగా ఉన్నా వీళ్ళింటికి బయట నుంచి, అంటే ఒక ల్యాబ్లో పనిచేసే వాళ్ళు 100 మంది దగ్గరికి వెళ్ళే వాళ్ళు, రోజు అంత వేరే విధంగా సఫర్ అయ్యే వాళ్ళని కలుసుకునే వాళ్ళు, సో వాళ్ళు ఇంట్లోకి అడుగు పెట్టడం అనేది అది చాలా డేంజర్. ఆ చైన్ ఇంకా పెంచినట్టు అయింది. సో అలాంటి మూర్ఖ పనులు ఇవన్నీ చేయనియొద్దు మనం. సో ఒకటే, బాలంతలు కానీ చిన్నపిల్లని బయటికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. ప్లస్ పౌష్టికాహారం అనేది ఎక్కువ తీసుకోవాలి. మెడిసిన్ మనకు దొరికినా దొరకకున్నా బయట మెడిసిన్, సో రోజు గుడ్డు కానీ పాలు కానీ, సో ఇప్పుడు చెప్పినటువంటి పప్పు దినుసులు, అన్నం, వాళ్ళకు ఏది ఇష్టమైతుంది. ఇప్పుడు ఒకటి గుడ్డు తినొద్దు అనే ఒక అపోహ చాలా మందిలో ఉంది. సో ఎగ్ ఎంత ఎక్కువ, కనీసం 3-4 ఎగ్లు కూడా రోజు తిన్నా ఎగ్ వైట్తో ఎలాంటి నష్టం లేదు, మంచి ప్రోటీన్ వస్తుంది. సో వాళ్ళకు ఈ కరోనా గురించి భయం ఉన్నా లేకున్నా పిండం పెరగడం ప్రోటీన్ ద్వారా అనేది 100% జరుగుతుంది. సో మీరు ఏదైతే మనం ఇంకా ఆహారం గురించి ఇప్పుడు ఇమ్యూనిటీ పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, వీళ్ళంతా కూడా ఏదైతే మన క్రానిక్ డిసీజెస్ ముందు నుంచి మనం చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నాయి, 100% డయాబెటిక్ ఉన్న వాళ్ళు షుగర్ను కంట్రోల్ ఉంచుకోవడానికి ఎన్ని నియమాలు పాటించాలో అన్ని పాటించాలి. బికాజ్ షుగర్ చాలా ఎక్కువ ఉన్నప్పుడే మీరు డయాబెటిక్ కింద వస్తారు, ఇది ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు షుగర్ను, బాడీ షుగర్ లెవెల్ను, కరెక్ట్ బ్లడ్ షుగర్ లెవెల్ను మీరు కంట్రోల్ చేయగలిగితే మీకు వేరే వాళ్ళకి తేడా లేదు, అందరూ హెల్దీగా ఉన్నట్టే, మీరు కూడా డయాబెటిక్ లేనట్టే లెక్క, మీకు షుగర్ నార్మల్ ఉంటాయి. సో దాన్ని మెయింటైన్ చేయడానికి కరెక్ట్ డైట్ తీసుకుంటూ డాక్టర్ గారి సలహాల మేరకు మీరు మంచి మెడిసిన్ కరెక్ట్గా వాడుతుంటే మీరు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకటి ఏంటంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వస్తువులు ముట్టేటప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళే సమస్య లేదు, సో ఇంట్లో కూడా చాలా జాగ్రత్తగా చిన్నపిల్లలతో దూరం, ఎందుకంటే ఇప్పుడు డయాబెటిక్ షుగర్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఓల్డ్ ఏజే ఉంటారు, సో అబౌవ్ 60 ఇయర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇవి పాటించినట్టుంటే ఏం ప్రాబ్లం లేదు, ఒక 3-4 మంత్స్ అంతే, తర్వాత అంతా రొటీన్ నార్మల్ అయిపోతుంది అంతా. వెంకట్రెడ్డి గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. వీరేంద్ర గారు గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి సార్. హలో చెప్పండి. మాట్లాడండి. ఇప్పుడు ఇది చైన్ బ్రేక్అవుట్ చేయడం అనేది ఒక పద్ధతి సార్, ఇది ఫస్ట్ పాయింట్. అలాగా మనం ఒకళ్ళనొకళ్ళు అంటించుకోకుండా ఇంతవరకు ఓకే, అసలు దీని పుట్టుక ఎలా వచ్చింది అంటారండి అని చెప్పగలరండి? ఇంకా పుట్టుక మీద రీసెర్చ్ జరుగుతుంది. అది ఏంటంటే యాక్చువల్ గా ఇది 2 వైరసెస్, డిఫరెంట్ వైరసెస్ కాంబినేషన్ తో ఇట్లా అయినాయి అనేది ఒక థీరీ అంతే. అయితే దీనిలో 2 స్పీసీస్ ఉన్నాయని, ఒకటి చాలా ఎక్కువ మనకు ఎఫెక్ట్ అయ్యేది, ఒకటి కొంచెం లో ఇంటెన్సిటీతో ఉన్నది అనేది ఇది కూడా ఉంది. ఇంకా అది ఏది కూడా మనం ఏది చెప్పినా ఇంకా ఏది స్టడీస్లో ఇంకా బయటపడడం జరగలేదు, దానికి టైం పడుతుంది. ఎందుకంటే దీని పుట్టుక అనేది ఇప్పుడే కదా, డిసెంబర్ ఈ మధ్యలోనే స్టార్ట్ అయింది దీనికి. సో దీని గురించి ఇంకో డౌట్ అండి, ఇది ఆల్రెడీ 1961లోనే దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అన్నారు కదండి. ఆ నేమ్ అనేది కరోనా వైరస్ అనేది ఐడెంటిఫై అయింది,
ఈ కరోనా వైరస్ అనేది అది మ్యుటెంట్, ఎప్పుడు అంటే ఫాస్ట్ గా చేంజ్ అవుతుంటది, అది ఒకే తీరు ఉండదు ఎప్పుడు కూడా. దానికి ఆ కెపాసిటీ ఉంది, దానికి ఆ కెపాసిటీ ఉంది, ఫాస్ట్ గా చేంజ్ అవుతుంటాయి. ఇంకొకటి దాని పైన ఒక ముళ్ళు లాగా ఆకారంలో అవి ఉంటాయి, అవి ఏంటంటే ఈజీగా స్టిక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దానికి. సో అందుకే అది ఇంత పవర్ఫుల్ గా తొందరగా వ్యాప్తి చెందుతున్నాడు. అంటే ఊరికేదో మనం ఇట్లా చేతి దులుపుకుంటానో కడుక్కుంటానో పోయేది కాదు, దాన్ని చంపడం ఒకటే మార్గం. సో అందుకే ఇంకో డౌట్ అండి సార్, అది వ్యూహాన్ నగరంలోనే పుట్టిందా లేకపోతే వరల్డ్ వైడ్ ఎక్కడెక్కడైనా పుట్టినట్టు అన్న అంచనాలు ఉన్నాయండి? లేదు, ఇప్పటికైతే వ్యూహాన్ నగరం గురించి మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, దాని గురించి ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు శాస్త్రవేత్తలు కానీ మీరు అన్నట్టు ఎవరే ఆలోచించినా ఇదంతా దీన్ని ఎట్లా కట్టడి చేయాలన్న దాని మీదనే ఉన్నాం మనం. దాని పుట్టుక గురించి ఇంకా డీప్ గా రీసెర్చ్ చేసి అయితే ఏ వైరస్ అయినా ఇప్పుడు ఈవెన్ అంటే వచ్చినప్పుడు ప్రతిదీ ఇలాగే వచ్చింది, కాకపోతే దీనంత పవర్ఫుల్, స్ట్రాంగ్ లేదు, ప్లస్ ఇంత కమ్యూనికేషన్ కూడా జనాలలో లేదు. మనం ఇన్ని రోజులు నివసించినట్టు ఇప్పుడు నివసిస్తలేం కదా, రోజు ఒకరి మీద ఒకరిమే ఉంటున్నాం ప్రజల జనాభా పెరిగి. సో ఈవెన్ మనకు 80s ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి ఇట్లాంటి చరిత్ర ఉంది మనకు వచ్చింది. ఈవెన్ మీజల్స్ ద్వారా కూడా ఇప్పటికీ 100,000 మంది చనిపోతున్నారు పిల్లలు. ఈవెన్ హెపటైటిస్ బి ద్వారా, దానికి అన్ని వ్యాక్సిన్ ఉన్నాయి నేను చెప్పేది, హెపటైటిస్ బి ద్వారా కూడా 100,000 మంది. చెప్పండి. ఇంకో డౌట్ అంటే, ఇది ఇప్పుడు అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉన్నాయి, ఒకరికొకరు కమ్యూనికేషన్ ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అయిందని మనం అంచనా చేసామండి. అంతకు ముందు 1720లోని 1820లోని వచ్చినటువంటి ప్లేగ్ కానీ సార్స్ కానీ ఇలాంటివి అప్పట్లో అంత కమ్యూనికేషన్ లేదు కదా, అవి ఎలా స్ప్రెడ్ అయ్యాయి? అదే విధంగా ఇది కూడా ఇక్కడ కూడా వేరే చోట్ల కూడా పుట్టి ఉంటదేమో అని నా యొక్క డౌట్ అండి. అది అది రీసెర్చ్ లో వాళ్ళు తేల్చాల్సిందే. అది ఇప్పుడు ఇంతకుముందు స్ప్రెడ్ అయినాయి అనేది ప్లేగ్ కానీ అవి కానీ ఇవన్నీ ప్రపంచ దేశాలు అంతటా ఉన్నాయి. అవి ఇప్పుడు అంటే వైరస్ అనేది అది ఒక్కొక్క వైరస్ ఒక్కొక్క మిలియన్స్ ఆఫ్ దానిలో ఆ వైరస్ ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది, ఎక్కడి నుండి ఏది పోయింది అనేది ఇప్పుడు మనకు ఉన్న దాని ద్వారానే తెలుస్తుంది ఇంత టెక్నాలజీ తోటి. ఈవెన్ అంటే కొన్ని కొన్ని అంటే కొన్ని స్టడీస్ లో ఏం తెలుస్తుందంటే, 1000 సంవత్సరాల ముందు కూడా ఉన్న వైరస్ కొన్ని తవ్వకాలలో, కొన్ని ఇప్పుడు అంటే మన డైనోసోర్లు ఉన్న కాలంలో కూడా బతికు ఆ వైరస్ ఇంకా వయబిలిటీ ఉన్న వైరస్లు ఉన్నాయి అనే విషయం కూడా ఇంకా శాస్త్రవేత్తలు స్టడీ చేస్తున్నారు. అంత డెప్త్ గా మనం సో ఇది 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 మీరు కూడా అక్కడ చూసి ఉంటారు, మీరు కూడా తెలుసుకొని ఉంటారు. ఇప్పుడు వైరస్ అనేది వైరస్ కానీ అది అట్లనే ఉంటే ఏం కాదు, ఆ మ్యుటేషన్ అనేది ఎప్పుడైతే జరిగి అది ఎప్పుడైతే మనం వాడే మందులకు రెసిస్టెన్స్ అవుతుందో ఏదైనా బ్యాక్టీరియా కానీ అది కానీ, సో అక్కడ డేంజర్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్లేగ్ వచ్చినప్పుడు నేను అదే చెప్పబోతున్నాను మీకు, ఈవెన్ మీజల్స్ వచ్చినా హెపటైటిస్ బి వచ్చినా ఇప్పటికీ పోలియో అయినా ఇప్పుడు స్మాల్ పాక్స్ ఒక్కటే ఎరాడికేట్ చేయగలిగినాం దానికి, ఎందుకంటే ఒకటే మనిషి ఒక్కడే అది కాబట్టి దాన్ని ఎరాడికేట్ చేయాలి. ఒక్క ఆ ఒక్క రోగాన్ని మనం ఎరాడికేట్ చేసినాం ఇండియా నుంచి. ఇప్పుడు పోలియో పోయినా ఇంకా చుట్టుపక్కల ఉన్న కొన్ని దేశాల ద్వారా మళ్ళీ పోలియో వస్తున్నాయి పాజిటివ్ కేసులు. సో అట్లా అట్లాంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇవి మనం చేయడానికి అంటే ఒక వ్యాక్సిన్ కనుక్కోవడానికి ఇప్పుడు దీనికి ఇంత టెక్నాలజీ ఉన్నా ఒక 1.5 ఇయర్ మినిమం 12 to 18 మంత్స్ పడుతుంది మనకు. సో దీని మెడిసిన్ స్టడీస్ ట్రయల్స్ చేయాలన్నా స్టడీ చేయాలన్నా మినిమం ఒక 2-3 మంత్స్ పడుతుంది. సో ఇవన్నీ కూడా అంటే ఇంత టెక్నాలజీ పెట్టుకొని ఇన్ని దేశాలు ఇంతమంది వేల మంది శాస్త్రజ్ఞులు 100,000 మంది శాస్త్రజ్ఞులు ప్రయత్నించినా కానీ ఇది ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇప్పుడు దాని పుట్టుకనో దాని అదో అది ఇప్పుడు మనం దీని నుంచి ఎట్లా బయటపడదాం, ఎందుకంటే ముప్పు పొంచి ఉందన్న విషయం అందరికీ తెలుసు. సో దీని నుండి బయటపడే మార్గాలు ఏంది, ఎట్లా బయటపడదాం? ఇప్పుడు కొన్ని కుట్రల కొన్ని అవన్నీ మనకు అనవసరం. ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది భయంతో ఉన్నారు. సో వాళ్ళలో భయం పోగొట్టి జాగ్రత్త లేదని చెప్పడమే మన బాధ్యత ఇప్పుడు ఉన్నది. కరెక్ట్ సార్. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది కరోనా, అది పెద్ద టాపిక్, అదొక సముద్రం. మనం వైరస్ బ్యాక్టీరియా గురించి అది వెళ్తే అదొక పెద్ద సముద్రం. దాని గురించి ఇప్పుడు కరోనా గురించి మాత్రం మాట్లాడండి. ఎగ్జాక్ట్లీ, మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, కానీ అవి అవి డిస్కస్ చేయడానికి ఒక మనం ఒక వైరాలజిస్ట్ కూడా కూర్చోబెట్టి మనం చేద్దాం దాని గురించి. అది అంటే నేను ఎందుకు అడిగానంటే సార్, నేను ఎందుకు అడిగానంటే మంది యుగ యుగాల నాటి మానవ ప్రవాహం కాబట్టి నాకు బుజు అనే నగరంలో గుజరాత్లో భూకంపం వచ్చినప్పుడు ప్లేగ్ అనేది బయటకు వచ్చింది. అవును, ఆ ప్లేగ్ అనేది బయటకు వచ్చింది కాబట్టి ఇది కూడా ఎప్పుడుదో ఒక యుగ నాటి కరోనా అయ్యి ఉంటది ఇది. అందుకనే దీని వీరబ్రహ్మం గారు కూడా కోరంకి అనే ఒక దాంతో ఆయన సంబోధించగలిగాడు, దానికి లింక్ ఉంటదా అని నేను అడిగాను అనమాట. ఉండొచ్చు, ఉండది అని నేను చెప్పలేను, ఎందుకంటే ఐ డోంట్ నో. నాకు ఇప్పుడు వీరబ్రహ్మ స్వామి గారి గురించి నేను రీసెర్చ్ చేయలేదు, నేను చదువుకోలేదు. సో కావచ్చు, నాకు తెలియని విషయం, నేను దాని గురించి నేను ఖండించలేను, దాన్ని యాక్సెప్ట్ చేయలేను.
అది పరిస్థితి. ఇప్పుడు కరోనా అనే దాంతో జలుబు వస్తుంది అని మీరు ఇప్పుడు మీరు చెప్పడం కాదు, మా హారిసన్ బుక్ లో కూడా ఉంది, ఒక ఎడిషన్ లో బుక్ లో కూడా ఈ రోజు ఉంది, మా మెడిసిన్ బుక్ లో ఉంది కరోనా అనే పేరు. సో ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఒక వచ్చిన మూవీలో కూడా కరోనా గురించి ఉంది. దీనికి రిలేటెడ్ గా కోరింత దగ్గు కూడా దీనికి సంబంధించిందా అని నేను అనుకున్నా. ఎగ్జాక్ట్లీ ఉంది, అంటే కోరింత దగ్గు వేరే, అది డిప్తీరియా, అది దట్ ఈస్ డిఫరెన్స్. అదేనండి, అంటే సౌండ్ వైబ్రేషన్స్ అంటే ఇప్పుడు డిప్తీరియా గానీ పర్టుసిస్ గానీ ఇవన్నీ మీరు మీరు మాట్లాడే ఆ టైప్ ఆఫ్ అవన్నీ గానీ వాటికి కనుక్కున్నాం, వాటికి వ్యాక్సిన్ ఉంది, వాటిని ఇప్పటికి మనం పారదోలేం, ఆల్మోస్ట్ దానికి ఎఫెక్ట్ కాకుండా మనం ఉంచిన ట్రీట్మెంట్ తీసుకునే స్టేజ్ లో మనం ఉన్నాం. కాకపోతే ఉన్నా కరోనా అనేది అది మ్యూటేట్ మ్యూటేషన్ అవుతుంది, ఉండొచ్చు కరోనా అనేది వేల సంవత్సరాల క్రితం కూడా ఉంది కావచ్చు మనకు తెలియదు, కానీ ఈ కొత్త మ్యూటేషన్ ఇది ఇప్పుడు వచ్చింది, ఇది 100% కొత్తదే, ఇది న్యూ కరోనా వైరస్, ఆ ఫ్యామిలీలో ఇది కొత్తది, ఈ జీన్ అనేది ఇది కొత్త. దాంతో ఫాస్ట్ గా ఇంకా అది పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పుడు మనం అనుకున్న డిసెంబర్ నుంచి కూడా చాలా మ్యూటేషన్ చెందుతుంది, అది ఒక పేషెంట్ లో ఒకలాగా కూడా ఉంటుంది. ఇప్పుడు అమెరికా నుంచి మా ఫ్రెండ్స్ చాలా మంది రోజు హాస్పిటల్స్ చూసిన తర్వాత వాళ్ళు స్టడీ చేస్తూ, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఇంకా యాక్టివ్ కేసులు దాని ద్వారా ఏమేమి వస్తాయి అనేది ఇంకా చూసే అవకాశం కలగలేదు, కలగొద్దనే కోరుకుంటున్నాం. కానీ అమెరికాలో ఐసీయూలలో వెంటిలేటర్ మీద పనిచేసే డాక్టర్స్ చాలా మంది మిత్రులు చెప్పినప్పుడు, ఇప్పుడు మా బ్రదర్ కూడా అక్కడే ఉంటాడు వాషింగ్టన్ లో. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ కరోనాని మన ఇండియన్ డాక్టర్స్ అయితే దీన్ని ఛేదించగలుగుతున్నారండి, అందుకు మాత్రం వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అది ఇంకా ఫైనల్ గా అప్రూవల్ కావాలి, అయిన తర్వాత చేద్దాం. అంటే వాళ్ళు కష్టపడే దానికి ఛేదించగలగడం కాదని, చాలా కష్టపడి అంటే మన మన బాడీ తట్టుకోగలుగుతుంది అనేది ఒకటి మనకు ఒక ధైర్యం అయితే ఏర్పడ్డది ఇప్పుడు. అవునండి, ఏమైనా ఏమైనా ఇక్కడ ఇండియాలో పాజిటివ్ కేసుల్ని వాళ్ళు ఛేదించి వాళ్ళు నెగిటివ్ గా తీసుకొచ్చి వాళ్ళు డిశ్చార్జ్ చేసిన సందర్భాలు హర్షించదగిన చాలా కేసులు. ఒక్కొక్క హాస్పిటల్ నుంచి 7-8 కేసులు డిశ్చార్జ్ అయినాయి, 64 మందో 66 మందో ఇంటికి ఆల్రెడీ క్యూర్ అయిపోయినారు వాళ్ళు. అవునండి, అందుకని మన ఇండియన్ డాక్టర్స్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చేయాలండి. ఒక ఇండియానే కాదు, ప్రపంచంలో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా చాలా పోరాడుతున్నారు. సో ఒక డాక్టర్సే కాదు, మెడికల్ స్టాఫ్ కానీ అందరూ, ఈవెన్ సిస్టర్స్ కానీ వాళ్ళు మేల్ స్టాఫ్ కానీ మెడికల్ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళు, ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు, ఎవరైతే ఈవెన్ స్టాఫ్ మన హౌస్ కీపింగ్ సెక్షన్ లో ఉండే వాళ్ళు కానీ ఈవెన్ ఆయాలు కానీ, సో పేషెంట్ కేర్ తీసుకునే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఈరోజు వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళకు మనం సెల్యూట్ చేయాల్సిందే, వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు పోరాడుతున్నారు. ఇప్పుడు ఆ పేషెంట్ దగ్గరికి వెళ్తే అంటే ఇప్పుడు చాలా మంది డాక్టర్లకు, ఒక కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్స్ కూడా పాజిటివ్ వచ్చింది హైదరాబాద్ లో. సో ఇద్దరు కపుల్ పాజిటివ్ వచ్చారు. సో తప్పదు, అది ఇప్పుడు నేనే ఉన్నా అనుకోండి, నేను ఇప్పుడు నేను మీలాగా బయటకు వెళ్ళాను, నేను ఇంట్లో ఉంటానని నడవది, అది కుదరదు కదండి. మీరు ప్రొఫెషనల్ గా మీరు చేయాల్సింది ఎప్పుడు ఒక బాబు ప్రాబ్లం. థాంక్యూ ఫర్ కాలింగ్ అండి. థాంక్యూ అండి, థాంక్యూ సార్. చెప్తూ ఉంటారు విని బాయ్. శ్రీను కాక, నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి సార్. కరెక్ట్ టైంలో పర్ఫెక్ట్ పర్సన్ తోటి చాలా బాగా ఇంటరాక్షన్ జరుగుతుందని నేను అనుకుంటున్నానండి. చెప్పండి సార్. ఏం లేదండి, ఇప్పుడు మనకు ఇప్పుడు అంటే నేను ఇండియన్ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాను. మన దగ్గర ప్రతి మనిషిలో టీబీ అనేది జనరల్ గా బ్యాక్టీరియా ఉంటుంది అనేది ఒక పాయింట్. హలో, ఉండదండి, ప్రతి మనిషిలో టీబీ ఉండదు. అంటే ఉంటది జనరల్ గా, అది ట్రావెల్ అవుతుంటది గాల్లో, ట్రావెల్ అవుతుంది, సేమ్ దీనికి ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయి అని అంటుంటారు కదా. టీబీ అనేది ఒక ఒక లాంగ్ టైం, అంటే ఒక 6 మంత్స్ టీబీ ఉన్న వాళ్ళతో మనకు సహవాసం ఉంటేనే టీబీ వస్తుంది మనకు. అది కూడా మనం పుట్టిన ప్రతి ఒక్కరికి పుట్టిన వెంటనే ఒక వితిన్ కొద్దిగా 1 వీక్ అయినా 50 వితిన్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఇమ్మీడియట్ గా మనం బీసీజీ వ్యాక్సిన్ ఇస్తున్నాం ఇండియాలో. సో చాలా వరకు టీబీని కట్టడి చేసినాం, టీబీకి మందులు కూడా ఉన్నాయి. సో ఒక 6 మంత్స్ మందులు వాడితే టీబీ అనేది మళ్ళీ లేకుండా పోద్ది. సో అది మన పర్సనల్ నిర్లక్ష్యం ద్వారా కొన్ని కేసులు ఉన్నాయి, అది గాలి ద్వారా ప్రయాణిస్తుంది అనేది వాస్తవం మీరు చెప్పింది. చెప్పండి. అయితే ఇప్పుడు ఏంటంటే సార్, నేను అనేది ఏంటంటే ఇప్పుడు సేమ్ ఇప్పుడు మొన్నటి వరకు హెచ్ఐవి వైరస్ లో కూడా ఇట్లాగే చాలా స్ట్రింగ్స్ మారుతున్నాయి, ఒక్కొక్క పేషెంట్లలో ఒక రకమైనటువంటి స్ట్రింగ్స్ చూపిస్తున్నాయి, దాన్ని ఇంటర్నల్ కాంబినేషన్స్ మారుతూ ఉన్నాయి, మారుతుండడం వల్ల సరిగ్గా దొరకట్లేదు అని మొత్తానికి యాంటీరిట్రో వైరల్ వాడారు కదా. ఓకే, నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు సేమ్ అటువంటి యాంటీరిట్రో వైరలే ఒకవేళ మనము
ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసెస్కి గిట్ట ఒకవేళ మనం చేయగలిగితే అట్లీస్ట్ నియంత్రణ చేయగలుగుతాం కదా, అటువంటిది ఏమైనా చేయలేము అని అనేది. లేదు లేదు, ఒక ఇన్ఫెక్షన్ కు ఇంకో ఇన్ఫెక్షన్ మనం అటాచ్ జోడించరాదు. ఓకే 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 ఓకే, ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. ఎందుకంటే మీరు చెప్పిన హెచ్ఐవి కానీ ఇవన్నీ కూడా మన ఇమ్యూనిటీని డామేజ్ చేస్తుంది ఏ వైరస్ అయినా. అవును సార్. సో అది వ్యాక్సిన్ అనేది, ఒక వ్యాక్సిన్ అనేది ఎట్లా తయారవుతుంది అంటే ఒక మనిషిలోకి దాన్ని నాన్ ప్యాథోజెనిక్ అంటే దాని అది మనకు రోగం రాదు కానీ మన బాడీలో యాంటీబాడీస్ తయారు చేస్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఆ యాంటీబాడీస్ తోటే వ్యాక్సిన్ తయారై అవి మన బాడీలో ఉన్నటువంటి యాంటీజెన్స్ అవి లోపలికి వెళ్ళి యాంటీబాడీస్ ను తయారు చేసి ఎప్పుడైతే మనకు బయట నుంచి ఇన్ఫెక్షన్ తగులుతుందో అప్పుడు వాటితో పోరాడే శక్తి మన బాడీకి కల్పిస్తాయి మన బ్లడ్లు, అంతే జీన్స్. సో అది ఆ శక్తి మాత్రమే మనకి ఇవ్వగలుగుతుంది వ్యాక్సిన్ ద్వారా. కానీ ఒక వైరస్ ను డైరెక్ట్ ఇంజెక్ట్ చేసి అది చేయడానికి, అదే వ్యాక్సిన్ తయారీకి ఇంకా చాలా టైం పడుతుంది. ఆ సీరియల్స్ లో స్టడీ చేసి అవి కనుగొనాలంటే అది ఇంకొక 12 to 18 months పట్టొచ్చు. అంటే నేను నిన్ననో మొన్ననో ఒక వన్ ఆఫ్ ది ఛానల్లో చూసాను సార్, ఇప్పుడు మనకు ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి ఈ రెండే యాంటీరిట్రోవైరల్స్, దీని దాని మీదనే ఎక్కువ వర్క్ చేస్తున్నారు. యాంటీరిట్రోవైరల్ డ్రగ్ దీనికి పనిచేస్తుంది అని ఇప్పటి వరకు అయితే ఎవరు యాక్సెప్ట్ చేయలేదు ఇక్కడ. ఓన్లీ రెండే డ్రగ్స్, ఒకటి హైడ్రాక్సిక్లోరోక్విన్ అండ్ ఇంకొకటి అజిత్రోమైసిన్, ఈ రెండింటి గురించే తరుగుతుంది. అది ఎందుకంటే అది ఇనిబిటర్ కాబట్టి అక్కడ, అది ఏదైతే రిసెప్టార్స్ మీద పనిచేస్తుందో దాని మీద ఇవి ఫోకస్ చేసి చేయగలుగుతాయి అనేది, అది ఒక బ్రేక్ చేయగలుగుతుంది లోపల అనేది ఒక్కటే దీని గురించి ఇప్పటి వరకు వస్తుంది. అది ఎవరికంటే ప్రొఫైలాక్టిక్గా పేషెంట్లకు కాకుండా, ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కాకుండా, ఎవరైతే స్టాఫ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి హై రిస్క్ ఉన్న వాళ్ళు వాళ్ళకు ప్రొఫైలాక్టిక్గా దాంతో ఇండియా మనకు ఇండియాలో క్లోరోక్విన్ అనేది చాలా కామన్ డ్రగ్. సో అది మనకు అందరికి ఆల్మోస్ట్ అందరం వాడుంటాం మలేరియా కోసం. సో అది పెద్ద ఎఫెక్ట్ కాదు కాబట్టి మనకు అందరం ససెప్టబుల్ ఉన్నాగా ఇవ్వచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు అది. సో అందుకే వాళ్లకు డైలీ ఫస్ట్ డే 2 doses, తర్వాత వీక్లీ 1 dose అని 400 mg తప్పున ఇచ్చుకుంటూ పోతున్నారు. అజిత్రోమైసిన్ అయితే 500 mg టాబ్లెట్ అట్లా ఇస్తున్నా, అందరు వాడరాదు, అది ఓన్లీ డాక్టర్ సజెషన్ తోటే వాడాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అదే సార్, ఇచ్చి దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏం కనుక్కోలేదు ఇప్పటి వరకు. ఓకే, అదే సార్, అదే అదే ఆంధ్రప్రదేశ్ చాలా క్లారిటీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చిన్న కాక, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి. వింటున్న శ్రోతలకి ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వద్దామండి. కూరగాయలు తీసుకున్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి, వాటిని ఇంట్లోకి తీసుకోవాలి, ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీరు కాల్ చేయొచ్చు. చిన్న బ్రేక్ తీసుకొని చిటికలో వచ్చేస్తాం. వింటూ వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. కరోనాకు సంబంధించి మీకు ఏ విధమైన సందేహాలున్నా వెంటనే కాల్ చేయండి. ఓకే అండి, మనకు ఒక మొబైల్ యాప్ మీలు వచ్చారు. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. వై వెంకటరెడ్డి మాట్లాడుతున్నానండి, లక్కవరం నుంచి. నమస్తే అండి, మనతో ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్ గారు, మాట్లాడండి సార్. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్, చెప్పండి. ఓకే అండి, మిమ్మల్ని ఒక 2-3 questions అడిగేసి నేను ఆన్సర్లు రేడియోలో వింటానండి. సో మొదటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనకి గతంలో చాలా వైరస్లు వచ్చాయి వెళ్ళిపోయాయి, ఇప్పుడు మనిషికి సగటున ఇంతకాలం జీవిస్తాడని, అన్ని జంతువులకి పక్షులకు కూడా సగటున వాటి జీవితకాలం ఇంత అని ఉన్నట్టుగా, ఈ వైరస్ నశించడానికి కూడా ఇంతకాలం అని చెప్పేసి ఏమైనా ఉన్నదా? అది మొదటి క్వశ్చన్. మరి ఇలాగే మనం లాక్డౌన్ చేస్తూ చేస్తూ వెళ్తే దేశాలు చాలా ఆర్థిక పరంగా నష్టపోయే పరిస్థితి ఉంది, కాబట్టి ఇది ఎంతకాలం ఇలా కొనసాగవచ్చు? ఇది 2వ ప్రశ్న. తర్వాత వచ్చేసి, ఇప్పుడు మా దగ్గర 2 crore పంట తీసుకునే పరిస్థితి అండి, వరి కోతలకి, వరి పంట అంతా కోతకు వచ్చేసింది, ఆ పంట తీసుకోవాలి. అలాంటప్పుడు మరి ప్రభుత్వాలు కొంత దీనికి అవకాశం ఇచ్చాయి, అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు ఈ పంట తీసుకునే సమయంలో? ఈ 3 questions కి నాకు ఆన్సర్ ఇవ్వండి, ఉంటానండి రేడియోలో వింటానండి. బాయ్ బాయ్. చాలా మంచి ప్రశ్నలు అడిగారు. హలో, హలో మాట్లాడండి సార్. ఇది మనం నిజంగా చాలా గొప్ప ప్రశ్నలు అడిగిన వారు, ముఖ్యంగా రైతులకు సంబంధించి అడిగిన ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు పంట చేతికొచ్చే టైము, ఇప్పుడు వాళ్ళు మనం ఎంత లాక్డౌన్ చేసినా ఏది చేసినా వాళ్ళు పండిస్తేనే మనం తినే పరిస్థితి. సో ముఖ్యంగా అదే అసలు కాబట్టి మనం బతకాలన్నా ఏది చేయాలన్నా. సో ముఖ్యంగా ఇప్పుడు పంటకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో ఇంత డెన్సిటీ పాపులేషన్ ఉండదు, అంటే ఒకరి మీద ఒకరు పడి బతకాల్సిన పరిస్థితి కాంక్రీట్ జంగల్ లాగా లేదు కాబట్టి, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు. సో ఒక మనిషికి ఒక మనిషి 8 feet దూరంలో ఉండి మాస్కులు పెట్టుకొని పూర్తి వాళ్ళు పనులు చేసుకోవచ్చు. వాళ్ళు చేసుకోవడానికి
డే టైంలోనే కాబట్టి మళ్ళీ ఎండాకాలమే కాబట్టి సో వాళ్ళు చేసుకోవడానికి పూర్తిగా గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది లాక్డౌన్ తో సంబంధం లేకుండా సో నైట్ టైం పని ఉండదు కాబట్టి సో అది తెచ్చుకోవచ్చు కాకపోతే ప్రతి వ్యక్తి ఒక యజమానే కాకుండా రైతనే కాకుండా రైతు కూలీలు కానీ సో వాళ్ళ ఇంట ఉన్న ఈవెన్ ట్రాక్టర్ డ్రైవర్లు కానీ వెహికల్ డ్రైవర్స్ కానీ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్కొక్క పర్సన్ కు దూరం ఉండి మాస్కులు పెట్టుకొని జాగ్రత్తగా చేతులు హ్యాండ్ వాష్ చేసుకుంటూ శానిటైజర్స్ వాడితే ఇంకా బెటర్. సో వాడుతూ ఏదైనా మనం వస్తువు దాకినప్పుడు ఫుడ్ తినాల్సి వచ్చినప్పుడు కానీ ఏదైనా కానీ కరెక్ట్ చేతులు కడుక్కొని అదేవిధంగా మన చేతులను ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో ఆ టైంలో ఉన్న చేతులను కడుక్కోకుండా ముఖాన్ని కానీ అంటే నోరును ముక్కును కానీ కళ్ళను కానీ ముట్టుకోకుండా పని చేయగలిగితే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి పని అయినా చేసుకోవచ్చు. కానీ మనం అట్లా పర్మిషన్ ఇస్తే ఒకరి మీద ఒకరు బట్టి ఇప్పుడు 100 మంది కూలీలు ఒకటే దగ్గర పోయి వర్క్ చేస్తామంటే చాలా సో కష్టం. అట్లా కాకుండా ఎవరిది వాళ్ళు డివైడ్ చేసుకొని పొలాలలో పని చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు. 100% పొలాలు పంట పొలాల గురించి గవర్నమెంట్ కూడా ఒక విధమైనటువంటి ప్రోటోకాల్ ఇచ్చింది, వాళ్ళు చేసుకోవచ్చు. అది దానిలో మీరు ఆలోచించాల్సినటువంటి ఎవరు కూడా వెనకంజ వేసి పంటను వైరస్ కు భయపడి పంటను వదిలేయాల్సిన అవసరం లేదు. సో అలాగే వైరస్ లైఫ్ స్పాన్ గురించి అడిగింది కాబట్టి ఒక్క మాట, ఇప్పుడు రైతులు వాళ్ళు పంటల కోతల సమయం పంటలకి కూలీలను పిలుస్తారు, మరి శానిటైజర్ అనేది వాళ్ళకి బహుశా అందరికి అందుబాటులో ఉండదు. ఇప్పుడు రైతు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అండి, హ్యాండ్ వాష్ ఏ సోపుతో అయినా అంటే మరి ఇప్పుడు కెమికల్స్ వాడి మనం ఏవైతే మాయిశ్చరైజింగ్ ఉన్న సోపులు కాకుండా మామూలు ఆయుర్వేదిక్ సోపులు కానీ డెటాల్ లాంటి సోపు కానీ ఇప్పుడు మెడిమిక్స్ ఇట్లాంటి ఈ సోపులు ఒక అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక బ్రాండ్ చెప్పినాను. సో ఇలాంటి సోపులు వాడుతూ వాళ్ళు చేతులను ఒక 20 సెకండ్స్ మాత్రం మొత్తం కడుక్కుంటే బెటర్, ఇది ఒకటి. సో అందులో ఇంకొక విషయం ఏంటంటే ఎవరన్నా ఇందులో జలుబు దగ్గు కానీ గొంతు నొప్పి కానీ ఇట్లాంటి సింప్టమ్స్ ఉన్న వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళని నోటిఫై చేసి వెంటనే డాక్టర్ దగ్గరికి పంపించాల్సిన బాధ్యత కూడా మనదే. ఎందుకంటే అవేర్నెస్ అనేది లేకుండా కూడా అవగాహన లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు, అది ఒకటి మనం చేయొచ్చు. సో వచ్చిన ధాన్యాన్ని కూడా జాగ్రత్తగా మనం ఆరబెడతాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో గవర్నమెంట్ ఏంటంటే ఎక్కడి అక్కడే కొనే పరిస్థితి ఉంటే బెటర్, వీళ్ళే అరేంజ్ చేసి ఒకటే డ్రైవర్ ఒకటే ట్రక్తో తీసుకెళ్లి మిల్స్లలో వాళ్ళు డైరెక్ట్ గవర్నమెంటే తీసుకొని దీని సప్లై, ఎందుకంటే లాక్డౌన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎట్లయినా మన ఎక్కడ పండిన ఫుడ్ అక్కడే తినే పరిస్థితి ఉంటుంది మనకి ఇంకొక 3-4 నెలలు. సో డెఫినెట్గా అది మనం జాగ్రత్తలు పాటిస్తే దాంతో వైరస్ను మనం రేడియేషన్ వల్ల రైతులకు కూడా మనకు దేశానికి సేవ చేసే అవకాశం కల్పించిన వాళ్ళం అయితాం. సో వింటున్న శ్రోతలు కానీ ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఉంటే ఈ చేతికి వచ్చిన పంటను ఏ విధంగా మీరు కొనుగోలు చేసి అందరికి అందజేయగలరో కాస్త సహాయం చేయండి రైతులకు. మరియు వింటున్న వాళ్ళు ఎవరైనా ప్రభుత్వ అధికారులతో పరిచయం ఉంటే ఈ రకంగా సహాయం చేయండి మీరు రైతులకు. ప్రభుత్వం క్లియర్ ఆర్డర్స్ ఇచ్చేసింది పంటని ఎట్టి పరిస్థితులలో పంటను వేచేని వారు ఎట్లయినా రైతులకు 100% సహకరించేటట్టు ఐకేపీ సెంటర్స్ కానీ ఈ మార్కెటింగ్ వ్యవస్థను మొత్తం పటిష్టం చేసిండ్రు. అది మనకు ఆల్రెడీ ఉంది ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ వాళ్ళకు ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ చేసిండ్రు. మొత్తం భారతదేశంలో కూడా ఇలాంటి మోడీ గారి ద్వారా వస్తున్నాయి. కొన్నిగా మరీ ఎక్కువ జోన్ లాగా ఉన్నాయి ఎక్కువ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మన దగ్గర ఇప్పటికైతే పూర్తి పర్మిషన్స్ ఇచ్చేసిండ్రు. గవర్నమెంట్ ఆఫీసర్లకు కూడా అన్ని మండలాల్లో ఆర్డర్స్ వచ్చేసినాయి. సో అది కాదు, ఇంకొకటి వారు చెప్పినట్టు వైరస్ ఏమన్నా లైఫ్ అంటే ఇప్పుడు మనుషులకు ఒక లైఫ్ స్పాన్ ఉంది, ఇన్నేళ్ళు బతుకుతూ అన్నట్టు మనిషి పుడుతున్నాడు, మనిషి ఇంకో మనిషి వస్తున్నాడు. ఆ మనిషి పోయినా వాళ్ళ ప్రోజెని అనేది మనం కంటిన్యూ చేస్తున్నాం, తరతరాలుగా మనం వస్తూనే ఉన్నాం. అదే విధంగా వైరస్ అనేది అది వస్తూనే ఉంటది, పుడుతూనే ఉంటది. కాకపోతే మనుషులు ఒకరిద్దరు ఉంటాం, అది మిలియన్లలో ఉంటది, అదే తేడా. ఒక్క వైరస్ సెల్ ఇన్ఫెక్ట్ చేయగలుగుతుంది కానీ ఉండేది మిలియన్లలో ఉంటది అది. సో దానికి లైఫ్ స్పాన్ అనేది అట్లా ఏం ఉండదు. అని అంటే లైఫ్ స్పాన్ ఎక్కడ అంటే ఇప్పుడు మనం ఒక వస్తువు మీద ఉన్నది వయబిలిటీ ఒక 3 రోజులు మాత్రమే ఉండగలుగుతుంది. సో గ్రౌండ్ మీద పడ్డది ఒక 3-4 అవర్సే ఉండగలుగుతుంది మట్టిలో. సో ఎండలో ఉన్నది ఎక్కువ టైం తట్టుకోలేదు. మనం దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా దాన్ని పోషిస్తే కొన్ని ఎక్కువ టైం ఉండే అవకాశం ఉన్నది. సో మనం ఇప్పుడు అది అక్కడ పడి ఉంది దానికి మనం శానిటైజర్ పెట్టేస్తే ఇమీడియట్ గా పోద్ది, దానిచ్చు అది పోయే అవకాశం. వయబిలిటీ అనేది ఈ విధంగా ఉంటుంది దాని లైఫ్ స్పాన్ ది. సో అదే విధంగా మనం దాన్ని పోషించి మన బాడీలోకి ఎంటర్ చేసుకుంటే ఆహ్వానించి మనం దాన్ని పోషించాలనుకుంటే అది లోపల మొత్తం సర్వనాశనం చేసేంత వరకు ఉండనే ఉంటది, ఎటు పోదు దాని. ఎందుకంటే మన లోపలికి వెళ్ళిన తర్వాత చంపే పరిస్థితి మనకు లేదు. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మనకు త్రోట్ ద్వారా వస్తుంది కాబట్టి సో సాధ్యమైనంత వరకు మనం ఏదైనా ముట్టుకున్నా ఏదైనా తిని గొంతులకు ఏదైనా డౌట్ వచ్చినా మనకు సో ఇమ్మీడియట్ గా
గోరువెచ్చని నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసి గార్గ్లింగ్ చేయడం అనేది బెటర్, పుక్కిలించి ఉంచడం. సో ఊరికూరికి ఆ 15 మినిట్స్ 20 మినిట్స్ వరకు ఒక బుక్క నీరు మింగడం, ఎందుకంటే కడుపులోకి పోతే యాసిడ్ వల్ల అది చనిపోవడం అనేది జరుగుతుంది, అది ఒకటి ఉంది మనకు. సో అది గొంతులోకి వెళ్ళి శ్వాసలోకి వెళ్లకుండా చూసుకోవడానికి మాస్కులు వాడతాం. సో ఊరికూరికే మనం ఈ బ్రష్ చేసుకోవడం కానీ గొంతును క్లీన్ ఉంచుకోవడం కానీ చేసుకోవడం అనేది 2 టైమ్స్ బ్రష్ చేసుకోవడం అనేది కామన్ గా చేయాలి. అదేవిధంగా ఈ పుక్కిలించి ఉంచడం లేకపోతే మౌత్ వాషర్స్ వాడడం కానీ ఇట్లాంటి మౌత్ వాష్ ఇది రెగ్యులర్ గా చేస్తున్నట్టుంటే సాధ్యమైనంత వరకు అది, ఎందుకంటే ఒక 3-4 అవర్స్ అక్కడ ఉంటే గొంతులోకి రాగానే ఇమీడియట్ గా లంగ్స్ లోకి వెళ్ళకుండా, సో అక్కడ దాన్ని స్టే చేసే టైం ఉంది కాబట్టి దాన్ని మనం అక్కడే అది అవాయిడ్ చేసే పరిస్థితి కూడా మనకు ఉంటుంది. సో దాని లైఫ్ స్పాన్ గురించి ఇదే, మనకి ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఎట్లా బతుకుతుంది, హోస్ట్ అనేది దొరకకపోతే అది వయబిలిటీ అనేది ఉండదు దానికి. మన శరీరంలోకి వెళ్ళినప్పుడే అది బతికే అవకాశం, ఈ శరీరంలోంచి ఇంకో శరీరంలో ఇంకోది ఇట్లా లక్షల మందికి ప్రవహిస్తుంది, మనం చూస్తూనే ఉన్నాం మనం జరిగేది. సో దీన్ని ఇట్లా పోషించిన రోజులో మొత్తం మానవజాతిని నశించే వరకు వెళ్తూనే ఉంటుంది అది. ఇక దానికి చదివి మనం మ్యూటేషన్ అయి పనిచేయకుండా ఉంటే చెప్పలేం కానీ అట్లాంటి ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పటి వరకు ఇంతకుముందు చెప్పినట్టు మీజల్స్ ఇప్పటి వరకు ఉంది, హెపటైటిస్ బి ఇప్పటి వరకు ఉంది, ఇవన్నీ వైరస్లు కూడా ఇప్పటి వరకు పోలియో కానీ, సో ఇవన్నీ కూడా బతికే ఉన్నాయి. ఇంకా రోటా వైరస్ కానీ ఇవన్నీ బతికే ఉన్నాయి, బట్ వ్యాక్సిన్ వచ్చింది, మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి పోయినాయి. సో అదొకటి. సో ఇంకొకటి వారు ఈ రైతుల గురించి మనకు క్లియర్గా కాన్సెప్ట్ వారికి అర్థమైంది అనుకుంటాను మనం. సో దాని ద్వారా మనం వెళ్ళాలి. సో ఇంకొకటి ఆర్థిక వ్యవస్థ గురించి ఇప్పుడు ఆలోచించే పరిస్థితిలో మనం లేం, ఎందుకంటే మనం ఇండియా మనం ఉన్నది భారతదేశంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు అందరూ మీరు కానీ నేను కానీ మాకు ఏ కుటుంబం అయినా మనం జీరో నుంచి వచ్చి ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళమే. సో మనం ఏ రోజు మనల్ని మళ్ళీ జీరోలో పడేసినా మనం పైకి ఎగసే కెపాసిటీ మనకు ఉంది. సో ఆ దమ్ముతో ధైర్యంతోనే మనం ఉందాం, అంత కాన్ఫిడెన్స్ అయితే నాకైతుంది. ఏ రోజు మనం మొత్తం ఆస్తులన్నీ పోయి మళ్ళీ జీరోగా రోడ్డు మీద నిలబెట్టినా మనం ఈ రోజు కోలుకొని మళ్ళీ మనం బ్రతికుంటే ఆ శక్తిని కూడగట్టుకొని మన ఆర్థిక వ్యవస్థను మనం పటిష్టంగా చేసుకోగలుగుతాం. మన భారతీయులకు ఉన్న గొప్ప వరం ఏంటంటే మనం ఏ పరిస్థితుల్లో ఎడారులైనా బతకగలుగుతాం, ఏసీలో అయినా బతకగలుగుతాం మనం. సో అది మనకు ముందు నుంచి వచ్చింది కాబట్టి అది నేచురల్ గిఫ్ట్ మనకు ప్రకృతి. ఎలాంటి ప్రకృతిలో అయినా ఎలాంటి కండిషన్లో అయినా బతికే కెపాసిటీ మనకు ఉంది. సో ఆర్థిక వ్యవస్థ గురించి ఇప్పుడు మనం ఆలోచించే అవసరం లేదు. ఏముంటుంది చెప్పండి, ఎక్కడైనా ఇప్పుడు వెనకట మనం ఏ ఆర్థిక వ్యవస్థ లేకుండా బతకలేదా, హ్యాపీగా బతికినాం ఇంకా. సో ఇప్పట్లాగా ఊరికే రేట్లు పెంచుకుంటా మనం అవన్నీ పెంచుకుంటా, ఆర్థిక వ్యవస్థ అనేది మనం సృష్టించిందే, దాన్ని మళ్ళీ మనం సృష్టించవచ్చు. అది పెద్ద ప్రపంచం, ఒక పోటీ అనేది ఉంటేనే కదా. మనకు పోటీ అనేది లేదు అనుకుంటే వీఆర్ హ్యాపీ, మనకు కోట్లున్న హ్యాపీ, వేలున్న హ్యాపీ. సో పోటీ తత్వంతో ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించడానికి ఇది సమయం కాదు. సో అమెరికా అదే తప్పు చేసింది, అది లేకపోతే ఈ రోజు ఈ పరిస్థితి అక్కడ ఉండకపోతుండే. ముందే లాక్డౌన్ చేసి జాగ్రత్తలు పాటించినట్టుంటే ఇంకో స్టేట్ కదా ఎంటర్ కాకుండా పరిస్థితి ఉంటుండే, ఇంత దారుణమైన సిచ్యువేషన్లో ఈరోజు ఉండేది కాదు. ఇటలీ కూడా అదే పరిస్థితులు ఉండేది కాదు. ఆర్థిక వ్యవస్థ అనేది మన కోసం, మనం ఆర్థిక వ్యవస్థ కోసం కాదు, మనిషి విధానం మనం బతకడానికి తిండి దొరకడానికి అంతే మనం ఇప్పుడు ఆలోచించాల్సింది. ఎస్ సార్, ఎస్ సార్. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు సార్. హలో, హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, థ్యాంక్ యూ అండి, చాలా సేపు వెయిట్ చేస్తున్నారు. మనతో ఉన్నారు సీనియర్స్ డాక్టర్ గారు. మంచి సారు, సార్ పేరు తెలియదు కానీ మంచి విషయాలు చెప్తున్నారు కదా, చాలా మంచి విషయం. హలో, చెప్పండి మేడం. సారు మంచి విషయాలు చెప్తున్నారు కదా, అలానే వింటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ. మరి అడగండి. ఏంటి మేడం? మీ సందేహాలు ఏమన్నా ఉంటే అడగండి మేడం. సార్ని లైన్ లో ఉన్నారా? సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. లైన్ కనెక్ట్ అయింది. మీరు విషయాలు చాలా బాగా చెప్తుంటే నేను అలానే ఉండిపోయాను లైన్ లో. ఓకే, చాలా జరిగేటివి ఎలా, ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఫాలో కావాలి, అలాగే జరిగే సిచ్యువేషన్ బట్టి చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరు తెలుసుకోవచ్చా సార్? నేను డాక్టర్ ఇల్లాల శ్రీనివాస్ రెడ్డి, పీడియాట్రిషియన్, జగిత్యాల అరుణ హాస్పిటల్. ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ సజెషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సజెషన్స్ అనేది ఇప్పుడు వైరస్ ఎట్లా చైన్ బ్రేక్ చేయకుండా అది ఎట్లయితే పరిగెత్తుతుందో మనం తెలివిగా ప్రవర్తించి దాని వైరస్ ను బ్రేక్ చేస్తూ మనం ఈ సలహాలు కానీ మన ఐడియాలు కానీ అందరికీ చేరవేస్తూ మనకు ఉన్నంతలో మనం వేరే వాళ్లకు మనకు ఏదైనా ఇప్పుడు ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళకు మన నుంచి మనం సహాయం చేస్తూ మన జాగ్రత్తలో మనం ఉంటూ సహాయం
ఊరికే ఏదో ఇక చేయాలి మనం సమాజం మీద పడి ఏదో చేయాలన్న ఎవరికో చూపెట్టుకోవాలన్న తాపత్రయం కాకుండా జాగ్రత్తగా ఉంటూ పక్క వాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ పోయినప్పుడు మనం ఆ చైన్ బ్రేకెట్ చేయడం జరుగుతుంది. మనం వైరస్ ను జయించడం అనేది చాలా ఈజీ అమ్మా. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. నేను డెఫినెట్ గా ఫాలో అవుతాను. హలో, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. బాయ్ అండి. మనకి ఇంకా ఇద్దరు ఆత్మీయులు వచ్చారండి. ఓకే ఓకే, బాయ్ మేడం. హలో అండి, శ్రీనివాస్ గారు అండ్ హాయ్ అండి శ్రీదేవి గారు. హాయ్ అండి, బోత్ ఆఫ్ యూ వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మనతో డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. హాయ్ హాయ్ శ్రీదేవి. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ సార్. హాయ్ హాయ్ చెప్పండి. హలో సార్, మీరు ముందు కాలర్ తో మాట్లాడండి సార్, శ్రీనివాస్ గారు మాట్లాడతారు, తర్వాత నేను మాట్లాడతాను సార్. నమస్కారం శ్రీదేవి గారు, కరెక్ట్ టైంలో మా సీనియర్ని తీసుకొచ్చారు మీరు. థ్యాంక్ యూ అండి. అంటే ఎలా అంటే జగిత్యాల ప్రజలందరికీ మా సీనన్న ఇంట్లో ఒక పెద్ద కొడుకు లాగానే స్టేట్ గా నేను క్వశ్చన్ అడుగుతాను సీనన్నకి. అన్న చెప్పండి, ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉంటున్నారు అందరు, స్టే హోమ్ ఉన్నారు కదన్న, ఇప్పుడు వీళ్ళకు ఏఎన్ఏ మాసకర్తతో ఏదన్నా అంటే రోగ నిరోధక శక్తి పెంచుకునే విధంగా ఏమన్నా మందులు ఇవ్వచ్చా? 100% ఇస్తున్నారు, 100% ఇస్తున్నారు ఆల్రెడీ మన ప్రభుత్వం. రీసౌండ్ వస్తుంది, మ్యూట్ లో ఉండండి. ఓకే సార్, 100% ఆశా వర్కర్లు వాళ్ళ డ్యూటీ 100% చేస్తున్నారు, వెళ్తున్నారు ఇంటింటికి వెళ్తున్నారు. ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కడున్నా ఏది ఉన్నా ఈవెన్ ఎగ్ కూడా సప్లై చేసే పరిస్థితి ఉంది ఈరోజు. సో కొంచెం అంటే జనాభా ఎక్కువ ఉండి కొద్దిగా ప్రాబ్లం కావచ్చు, కానీ సో డెఫినెట్ గా అందరూ అందరినీ రీచ్ అయ్యే ఆశా వర్కర్ల రోల్ కానీ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పారిశ్రామిక కార్మిక పారిశుద్ధ కార్మికుల రోల్ కానీ ఈవెన్ సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ అందరూ ఎవరి రోల్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఇంత మంచి స్థితిలో ఉన్నాం మనం, లేకపోతే ఎప్పుడో ఇటలీని దాటి వెళ్ళిపోదు మనం. సో నిజంగా అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు మీ మన రేడియో ద్వారా వీళ్ళు చాలా గొప్పగా వాళ్ళ వారి బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఈవెన్ గ్రామాలలో విఆర్ఓలు, సెక్రటరీలు, ఎంఆర్ఓలు, ఎండీఓలు, ఎంపీడీఓలు, కలెక్టర్ గారు అందరూ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అన్ని ప్రతి డిపార్ట్మెంట్ వాటి వారి రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆశా వర్కర్లు, ఇప్పుడు నాకు ఇంతకుముందు ఫోన్ చేసిన కొంతమంది ఇట్లా మెడిసిన్ లేవు అయిపోయినాయి అంటే ఆశా వర్కర్లు ఇచ్చే మెడిసిన్ వేసుకోవచ్చా, వాళ్ళు ఇస్తున్నారు ఆల్రెడీ అనే విషయం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో అందరూ కూడా వాళ్ళు ఇచ్చే ఫోలిక్ యాసిడ్ కానీ మల్టీవిటమిన్, కాల్షియం అట్లాంటి ఏది ఇచ్చినా ఆ పౌష్టికాహారానికి సంబంధించి సప్లిమెంట్ సంబంధించి వాడొచ్చు, అందరూ డెఫినెట్ గా చేస్తున్నారు. సూపర్ అండి. మరి శ్రీనివాస్ గారు ఇంకేమైనా అడగాలనుకున్నారండి? లేదండి, లేదు. థాంక్యూ అన్నయ్య, థాంక్యూ. థాంక్యూ శ్రీదేవి గారు, థాంక్యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. మరి మనకి ఇంకా ఇద్దరు, విఠల్ గారు అండ్ దిలీప్ గారు, బోత్ ఆఫ్ యు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. దిలీప్ గారు వెయిట్ చేయండి, విఠల్ గారు మాట్లాడతారు, వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ, మీట్ లో ఉన్నారు. నేను మాట్లాడతాను సార్. మీరు ఎంత సార్, శ్రీనివాస్ సార్ గారు చెప్పండి చెప్పండి చెప్పండి, ఎంత క్లియర్ గా చెప్తున్నారు సార్. నిజంగా చెప్పాలంటే మీరు ఎవరిదైనా ఏదో క్వశ్చన్ అడిగారు వాళ్ళకి ఏదో ఆన్సర్ చెప్దామని కాకుండా దానికి క్లియర్ గా మీరు దానికి రిప్లై ఇస్తున్నారు సార్, అప్పటి నుంచి వింటున్నాను, చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ దానికి. మళ్ళీ నంబర్ టూ సార్, ఇప్పుడు ఇప్పుడు మనకి ఏదైతే లాక్డౌన్ అనుకున్నాం సార్ 21 డేస్ కి, ఆ 21 డేస్ తర్వాత కూడా ఏదైనా అంటే ఆ టైంకే ఆ రోజుకే ఇది ఎండ్ అని మనం ఏమైనా చెప్పగలుగుతాం సార్? చెప్పలేమండి, మన పరిస్థితిని బట్టి. అంటే మనకు లేదు కానీ మనం దేనికైనా ఏ కండిషన్ కైనా, ఒకవేళ అది పాండమిక్ అయిపోయి చాలా ఎక్కువ కేసులు వచ్చి ఏమన్నా అనుకోని సంఘటనలు జరిగి ఒక విధంగా చెడు జరుగుతుందన్నా మనం రెడీ ఉందాం. ఇంకొకటి, ఒకవేళ అన్ని తగ్గినా ఇంకా కొన్ని రోజులు ఒకవేళ గవర్నమెంట్ డిక్లేర్ చేసి బాగానే ఉంది ఓకే అన్నా మనం కొన్ని రోజులు జాగ్రత్తలు పాటించడంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనకు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ 2 నెలలు ఎవరమైనా ఏ పని లేకుండా ఉంటున్నాం అందరం, చాలా మంది. అలాంటిది మనం మన కోసం, మన జాతి కోసం మనం పాటుపడలేమా? సో చిన్న విషయం అది. అంటే మనం ఫైనల్ గా మానవ జాతి నిలవాలి, బతికుండాలంటే కొన్ని రోజులు ఇలాంటి కష్టాలు కాదు ఇవి, కొన్ని రోజులు ఇలాంటి జాగ్రత్తలు అవసరం. దీని కష్టమని మనం, నేనైతే చెప్పను, ఇది కష్టం కాదు, ఇది ఒక విధమైనటువంటి జాగ్రత్త. నేను ఇది ప్రతి ఒక్కరు అనేది ప్రతి ఒక్కరు అన్ని విధాలుగా అడుగుతున్నారు. అందుకే నేను ఇది ఒకటి చిన్నగా ఒకటి నాకు డౌట్, ఎందుకంటే మనం ఏదైనా ఇది డెడ్ లైన్ అనేది జస్ట్ ఇది రఫ్లీ అనుకున్నదే కాదు, మనకు ఖచ్చితంగా ఇదే రోజు అనేది ఉండదు. ఎందుకంటే ఈ వ్యాధి ఎలాంటిదంటే స్ప్రెడ్ అయ్యి ఇంకా ఎక్కువ అయితే ఖచ్చితంగా డేట్ అనేది ఇంకా పెరగచ్చు, లేదు అంటే దానికి ఇంకా 20 రోజులు పెంచి తర్వాత దాన్ని నార్మల్ రూపంలో తీసుకురావచ్చు అనుకుంటున్నాను.
అదే విధంగా సార్ ఈ ఫ్లైట్ ఇదే విధంగా మనం జాగ్రత్తలు ఇంతే జాగ్రత్తగా అంటే ఇంకా స్ట్రిక్ట్ ఉండి చేసుకుంటూ పోతే కనీసం ఒక 3-4 months లో కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటది మినిమం. అదైతే ఆ పీరియడ్ అయితే డెఫినెట్ గా మనం చెప్పగలుగుతాం. 21 డేస్ లాక్డౌన్ ఉంటది కానీ తర్వాత లాక్డౌన్ ఇప్పుడు మనకి ఎట్లా అంటే మనకు ఒక అలవాటు చేసిండ్రు. అవును సార్. ఇప్పుడు ఎట్లుంటా అంటే మనం స్కూల్కి వెళ్ళినాం అనుకోండి ఫస్ట్ డే, స్కూల్కి వెళ్తే ఫస్ట్ డే ఏం తెలుస్తుంది పిల్లలకు, చిన్న పిల్లలు ఇప్పుడు స్కూల్లో వదిలేసినాం మనం, సో వాళ్ళకు సిస్టమ్ తెలియదు. పొద్దున ప్రేయర్ ఉంటుందని తెలియదు, ఏ టైంకి ఏ క్లాస్ ఉంటుందో తెలియదు, టీచర్స్ ఎవరో తెలియదు, ఏది తెలియదు. సో అది అయిపోద్ది. సో మెల్లమెల్లగా 1 week లో వాళ్ళు అలవాటు అయిపోతారు తొందరనే. సో మనం కూడా ఏంటంటే లాక్డౌన్ ఎత్తేసినా మనం ఇదే జాగ్రత్తగా ఉండే పరిస్థితి మనకు రావచ్చు, నేర్చుకోవచ్చు మనం. ఇప్పుడు మనల్ని బంధిస్తే మనం బంధించింది కాబట్టి గవర్నమెంట్ రోడ్ మీదకి వెళ్తే పోలీసులు కొడుతున్నారు కాబట్టి జాగ్రత్త పడుతున్నాం భయం కొద్ది చాలా మంది. కానీ ఒకవేళ ఇప్పుడు లేదనుకోండి, పోలీసులు లేరు బయట, లాక్డౌన్ ఎత్తేసింది గవర్నమెంట్, మీ చావు మీరు రావుండ, ఒకవేళ అన్నా మనం జాగ్రత్త పడే పరిస్థితి 21 డేస్ లో మనం నేర్చుకోబోతున్నాం. మన సిస్టమేటిక్ గా మనం అవుతాం. మీరు అడిగిన క్వశ్చన్ ఎంత పవర్ఫుల్ అంటే అది. ఇప్పుడు ఒక మంచి ఎగ్జాంపుల్ గా నేను చెప్తాను, 21 డేస్ పీరియడ్ అనేది ఇప్పుడు మనం స్వాములు మాలేసుకుంటారు 41 డేస్ అట్లా. సో దానిలో అర్ధమండలం అంటారు దీన్ని 21 డేస్ అనేది. సో ఈ 21 డేస్ లో ఒక మనిషి మొత్తం మారొచ్చు 3 వారాల టైంలో. 3 weeks అనేది ఒక మనిషి ఎంత చెడు. ఇప్పుడు మన దగ్గర వైన్స్ అన్ని బంద్ అయిపోయినాయి, సో ఇది తాగుడు మానడానికి చాలా పెద్ద సమయం ఇది. సో మనిచ్చు మనం మన పిల్లలతోటి మనం నేర్చుకోవడానికి, మనం పిల్లలకి ఏదైనా కొత్తగా నేర్పడానికి ఇంతకన్నా మంచి టైం రాదు మనకు. అదే విధంగా మన ఫ్యామిలీలో ఎవరు ఏంటి అనేది కూర్చొని మనం నేర్చుకోవడానికి, వాళ్ళతో ఒక లింకప్ ఎమోషనల్ బాండ్ ఏర్పడడానికి ఇంతకన్నా మంచి టైం ఉండదు. ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో ఒక వాట్సాప్, ఫేస్బుక్ కరోనా గురించే నిండిపోయింది. సో కరోనా గురించి పిల్లలు కూడా అన్ని తెలిసిపోయినాయి. సో అది ఒక్కటి పక్కన పెట్టేస్తే మీ పిల్లల మీద కానీ మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మీద, మీ మీద కూడా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు. బయట నుంచి సినిమాలు లేవు, ఎలాంటివి లేవు. సో ఈ టైంలో మనం గిట్ట కొంచెం టైం మార్నింగ్ టు ఈవినింగ్ సిస్టమేటిక్ గా మనం చేయగలిగితే ఇంతటి అద్భుతమైన అవకాశం మనకు ప్రపంచంలో ఇంకా మళ్ళీ టైం దొరకదు అనుకోండి మీరు. ఎందుకంటే మార్నింగ్ లేచి వ్యాయామం చేయాలి, వ్యాయామం తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏం తినాలి, ఏం తినొద్దు, ఏం చెప్పాలి చెప్పి తర్వాత మధ్య టైంలో చదువుకోవడం కానీ కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ. కొందరు ఇప్పుడు ఆన్లైన్ నేర్పడానికి రెడీ ఉన్నారు, కొన్ని విషయాలు మనం ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. అంటే ప్రాక్టికల్ గా మనకు ఏదైతే ఉపయోగపడుతుందో అది. సో నెక్స్ట్ క్లాస్ కు సంబంధించి పిల్లలకు నేర్పవచ్చు, జరిపిన చూడొచ్చు. సో దాని తర్వాత లంచ్ తర్వాత మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ ఇవ్వచ్చు, దాని తర్వాత మళ్ళీ కొద్దిగా ఇండోర్ గేమ్స్ ఆడిపించచ్చు. సో దాని తర్వాత మళ్ళీ టైంకు పడుకోబెట్టచ్చు, పొద్దున ఎర్లీ మార్నింగ్ 5 o'clock 6 o'clock లేవు. ఈ టైం అనేది మన జీవితంలో మనం కోల్పోయి తరతరాలుగా కోల్పోతున్నాం. ఎంతో జరుగుతున్నది, ఇది ఆరోగ్యం పరంగా మానసికంగా శారీరకంగా కూడా జరుగుతుంది. సో దీన్ని మనం సిస్టమేటిక్ గా పెట్టుకోగలిగితే అద్భుతమైన ఆరోగ్యాన్ని మనం కోల్పోయిన వాటి అన్నింటినీ మనం తీసుకోగలుగుతాం. యా సార్, రియల్లీ సార్ ఇది మీరు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అంటే సార్ నిజంగా ఫ్యామిలీ ఎంత పొద్దున లేచి మార్నింగ్ ఎవరు జాబ్ లో వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ ఏ టైంకి వస్తారో ఏంటో, మళ్ళీ రాత్రి పడుకుంటాం మధ్యలో మార్నింగ్ వెళ్ళిపోతున్నాం అని అన్నింటిని ఇది ఒక వ్యాధి వల్ల అందరూ ఒక ఫ్యామిలీలో కలిసి పిల్లలతో కలిసి వాళ్ళతో ఉండే ఒక టైంని మంచిగా వినియోగించుకోవాలి సార్ ప్రతి ఒక్కరు ఇది. కానీ మా దురదృష్టం ఏంటంటే మేము ఫారెన్ లో ఉంటాం, మా ఫ్యామిలీ ఇండియాలో ఉంటాయి, ఇజ్రాయెల్ నుంచి మాట్లాడుతున్నా సార్ నేను. అదొకటే మాకు ఇక్కడ, మేము కూడా లాక్డౌన్ లో ఉన్నాము. సో కాల్ చేసుకొని మాట్లాడడం ఒక ఫోన్ ఫెసిలిటీ తప్ప మాకు అది ఒకటి లేదు. కానీ ఎవరైతే లోకల్ గా ఉంటున్నారో, ఎవరైతే వాళ్ళు ఉంటున్నారో, ఇది రైట్ టైం సార్. మీరు చాలా క్లుప్తంగా చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా చాలా ఉన్నప్పటికి కూడా అన్ని అడగడం కరెక్ట్ కాదు, కానీ మీరు చెప్పారు మాత్రం. ఇంకో విషయం ఇది అంటే నన్ను చాలా బాధ పెట్టే విషయం ఈ వలసలు. ఉపాధి లేకుండా ఏళ్ళ తరబడి ఒక్కొక్కరు 10 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా చూస్తున్నాం మన ఏరియా జగిత్యాల నుండి. సో ఈ ఉపాధి ఇక్కడ లేకుండా బయటికి వెళ్ళి ఏళ్ళ తరబడి జీవితం, సగం జీవితం అక్కడే గడిచిపోతుంది. అసలు టైంలో లైఫ్ లో ఏదైతే మనకు ఏదో సాధించాలన్న లైఫ్ టైంలో మనకు ఎలాంటి సిచ్యువేషన్ ఇక్కడ లేదనుకో మనం వెళ్ళి చేస్తున్నాం, చాలా పెద్ద బాధాకరమైన విషయం. మీరందరూ దయచేసి ఇవాళ గల్ఫ్ లో ఉన్న నా సోదరులందరూ చూస్తున్నారు, మీ అందరికి ఒకటే విజ్ఞప్తి, మనం అభివృద్ధి చెందుతున్నాం సరే. ఈ కరోనా ఎట్లుండని ఏది ఉండని ఇదిగా అది మన చేతిలో లేనిది, మనం సాధ్యమైనంత కంట్రోల్ చేసి 100% విజయం సాధిస్తాం. అందులో ఎవరం భయపడాల్సిన అవసరం లేదు. సాధించినప్పుడు ఇక్కడ ఉపాధి మనకు దొరికే అవకాశాలు ఉన్నాయి. మనం ఇక్కడ వచ్చి ఎగ్జాంపుల్ గా చాలా మంది నిలబడ్డారు నాకు సంబంధించిన వాళ్ళు. సో మీరు కూడా ఇక్కడ ఎత్తుక్కొని భార్య పిల్లలతో
ఇప్పుడు ఎట్లయితే లాక్డౌన్ అయినా ఎలాంటి సంపాదన లేకుండా ఏం లేకుండా రూమ్ లో కూర్చొని ఉంటున్నామో, సో అట్లా బతికినా సరే మనం కానీ పిల్లలకు వారి దగ్గర ఉండి కుటుంబంతో దగ్గర ఉండే పరిస్థితులు మన సాధ్యమైనంత వరకు ఎత్తుక్కుందాం. పెద్దగా మనం జీవితంలో ఏ సాధ్యం ఇప్పుడు బతికుంటే చాలు అనే స్థితికి మనం వచ్చినాం ఈరోజు. సో ఏదో బతికుంటే చాలు, హ్యాపీగా ఉంటే చాలు, సంతోషంగా ఉంటే చాలు, నెలకు 5,000 సంపాదించుకున్న చాలు అనే పరిస్థితికి మనం వచ్చి ఆలోచించుకొని ఇక్కడ గిట్ట మనం అక్కడ కష్టపడ్డట్టు ఇక్కడ కష్టపడితే డెఫినెట్ గా ఇక్కడ రీసోర్సెస్ ఉన్నాయి. మన దేశాన్ని మనం అభివృద్ధి ఎందుకుంటాం, అభివృద్ధి దిశగా నడుపుకుంటాం, మనం కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్ గా చాలా మంది సోదరులు ఉన్నారు. సో ఈ వలసలు ఆగే ప్రయత్నం అందరం కలిసి చేద్దాం. ఎస్ సార్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీదేవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రత్యేకంగా సార్ని ఈరోజు మా అందరికి పరిచయం చేసి ఇంత క్లియర్ గా మాటలు వినిపించారు. ఆయన చెప్పేది ప్రతి ఒక్కరు వింటున్నారు. ప్రతి ఒక్కరికి ఎలా అనిపిస్తుంది అంటే ఎంత బాగుంది సార్ మీరు చెప్పేది, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విఠల్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బాయ్ అండి. సార్, ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారు. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో, నమస్తే అండి. శ్రీదేవి గారు, శ్రీనివాస్ డాక్టర్ గారికి, శ్రీదేవి గారికి నమస్తే. శుభ సాయంత్రం. బండారు త్రిమూర్తులు పెద్దాపురం తూర్పుగోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నారు. బంగారు తల్లి. ఓకే, త్రిమూర్తులు గారు డాక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. ఇందాక నుంచి మీరు చెప్తున్నటువంటి సూచనలు వింటున్నానండి. చాలా ఎక్సలెంట్ గా చెప్తున్నారు, మంచి భరోసా ప్రసాదిస్తున్నారు. ముందుగా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు నేను అడగబోతున్న క్వశ్చన్ ఏంటంటే సార్, చెప్పండి. ఇప్పుడు నేను అడగబోతున్న క్వశ్చన్ ఏమిటి అంటే, ఈ యొక్క ఇలాంటి ప్రముఖ వైద్యులు, ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం తెలియపడుతున్నటువంటి అధికారికమైనటువంటి జాగ్రత్తలు, సూచనలు పాటిస్తే చాలా చాలా సంతోషం. కాకపోతే కొంతమంది వాట్సాప్ లో గట్ట వదంతులు పుకార్లు కూడా వెలువడుతున్నారు. కొండలు ఊరద కొండలు చేస్తున్నారు, కొండలు గుండదులు చేస్తూ ఉన్నారు. దానికోసం పామర్లు, చదువు రాని వారు ముఖ్యంగా చాలా భయప్రాంతం గురవుతున్నారు. వారందరూ మీలాంటి ప్రముఖ వైద్యులు, ప్రఖ్యాత వైద్యులు కావాలని మనసారా ముందుగా కోరుకుంటూ నేను అడగకపోతే వచ్చిన ఏమిటి అంటే, పెంపుడు జంతువులతో ఆడుకోకూడదు అంటారు, మనుషులకు మాత్రమే వస్తుంది ఈ కరోనా వైరస్, జంతువులకు కూడా వస్తుందా? ఇది కాకుండా ఇది ఈసారి రావడమా కరోనా వైరస్? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి వైరస్ వచ్చిందా? మా తర్వాత ఇంకొక వచ్చిన ఎందుకు వచ్చాడు అంటే, మళ్ళీ ఒక 100 సంవత్సరాలు ఇదే కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉందని చెప్పి వదంతులు పంపించేస్తూ చాలా మంది భయపడిపోతారండి. దానికోసం దయచేసి ఈ మూడు ప్రశ్నలు వివరించండి. మీరు డాక్టర్ గారు, ప్రముఖ డాక్టర్ గారు మంచివారు, చాలా చక్కగా సమాధానం చెప్తున్నారు. మీకోసం మిగతా ఈ కరోనా వ్యాప్తి, కరోనా వైరస్ వల్ల భయపడిపోతున్న ప్రజలందరికీ సేవ చేస్తున్న డాక్టర్లు అందరి కోసం అవకాశం ఉంటే, మీరు బ్రేక్ ఇచ్చినప్పుడు మానవుడు దానవుడు సినిమాలో అడుగు అడుగున వెలసిన దేవ అనే పాట ప్రసారం చేయండి. ధన్యవాదాలతో త్రిమూర్తి గుప్త పెద్దాపురం, నేను రేడియోలో వింటాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. చాలా మంచి షో చేస్తారు మా శ్రీదేవి బంగారు తల్లి, ఎన్ఆర్ఐ టీమ్ వారికి, మీకు అందరికి, డాక్టర్ గారికి శుభాకాంక్షలు తెలవండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తూర్పు గోదావరి జిల్లాకు అడుగు పెట్టిన ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా మంది మిత్రులు ఉండరు ఇంతకు ముందు, నాకు ఒక అదొక అనుభూతి కలిగింది ఈరోజు. థ్యాంక్ యూ సార్. సో ఇది వైరస్ జంతువులకు బ్యాట్స్ నుండే వచ్చింది, గబ్బిలాల నుండి వచ్చినటువంటి వైరస్. సో ఇది ఇప్పటికైతే 2 వైరస్ల కలయిక తోటి ఇట్లా అయింది అనేది ఇప్పుడు ఇంకా కనుక్కోవడం అనేది జరుగుతుంది. ఏ ఏ జంతువులు ఉంది, ఇప్పటికైతే జంతువుల మీద ఏమవుతుంది అని ఆలోచించే పరిస్థితుల్లో ఇంకా రాలేదు. ఇది కొత్త వైరస్ కాబట్టి దీనికి అనుకోవడం ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ఏంది అనేది ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక ఇంత ముందే డిస్కస్ చేసినాం. సో ఇది మనిషి లోపల ఉన్న రోజులు అది జరుగుతూనే ఉంటది. ఇక వదంతుల విషయానికి వస్తే, ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ ప్రభుత్వం, అదేవిధంగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రభుత్వాలు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా క్లియర్ గా రోజు రోజు బులెటిన్లు, జాగ్రత్తలు అవి రిలీజ్ చేస్తూనే ఉన్నాయి. ఇవి చాలా సింపుల్ గా అందరికి అర్థమయ్యే విధంగా చెప్తున్నాం. చాలా మంది అధికారులు కానీ వాళ్ళు కూడా ఊళ్ళలో చెప్తున్నారు వాళ్ళకు తోచినంత. సో వదంతులు అనేటి వినే అవసరం లేదు. మన అదే యాప చెట్టుకు నీళ్ళు పోయాలనే వదంతు ఒకటి పెద్ద అదైపోయింది మన దగ్గర. దాని తెలుగు ఒకటే రోజులో కంట్రోల్ చేయగలిగినాం మనం, ఒకటే రోజు ఒక నైట్ లో క్లియర్ అయిపోయింది అది. సో ఇట్లాంటి వదంతులను నమ్మే పరిస్థితి లేదు. క్లియర్ గా ఏమేం జాగ్రత్తలు ఉండాలో అందరం చెప్తున్నాం, ఆ జాగ్రత్తలు మాత్రమే పాటిద్దాం. ఈ వాట్సాప్ లో ఎక్కువ చూడడం వల్లనే ఇలాంటి వదంతులు వస్తాయి. ఏ వదంతులు గానీ ఏ ముచ్చట గానీ ఎవడని వినేవాడు ఉంటేనే చెప్తారు. మనం
వినేవాళ్ళం వెరి వెంగల పదే, చెప్పేవాడు మహాజ్ఞాన్ అన్నట్టు అయిపోయింది సోషల్ మీడియా పరిస్థితి. ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేవారు అయిపోయినారు, ప్రతి ఒక్కరు కాపీ పేస్ట్లే అయిపోయినాయి. సో అందుకే కామెంట్లను కానీ అన్అఫీషియల్ గా వచ్చే పోస్ట్లను కానీ ఎవరు నమ్మొద్దు. అదేదో టైం పాస్ సినిమాలా అప్పటి వరకు వచ్చింది, దాన్ని విని వదిలేయండి. అది అఫీషియల్ గా ప్రభుత్వాలు డిక్లేర్ చేస్తేనే నమ్మాలి. ఈ నెంబర్ కానీ ఎంతమంది చనిపోతున్నారు, లేకపోతే ఎట్ట వస్తుంది, లేకపోతే ఎక్కడో రెడ్ జోన్ గా ప్రకటించారనో, లేకపోతే ఇంకేదోనో ఎవరో చనిపోయినరనో, ఎవరికెవరికి అంటిందనో వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. మనం చేయాల్సిందల్లా మన జాగ్రత్తలో చేయొద్దండి. అదే జరుగుతుంది, మనం మనకు వదంతని డౌట్ ఉన్నా మనం చేస్తున్నాం, కన్ఫర్మ్ అయితే తప్ప. చెప్పుడు మనం వేరే వాళ్ళకి చెప్పి కూడా చేసేదేం లేదు ఇందులో, అతి జాగ్రత్త. ఓకే సార్, మనకు ఇంకొక ఆత్మీయులు ఉన్నారు. దిలీప్ గారు మాట్లాడండి. సౌజన్య గారు స్వాగతం అండి, కాస్త వెయిట్ చేయండి, దిలీప్ గారి తర్వాత మీతో మాట్లాడతాము. దిలీప్ గారు నమస్తే అండి. శ్రీరావు గారు నమస్తే, డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా వైద్య నారాయణ హరి అంటారు కదా, దేవుడు లాంటి డాక్టర్ గారిని పరిచయం చేస్తున్న శ్రీదేవి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అన్ని విశేషాలు తెలియజేస్తున్నటువంటి డాక్టర్ గారికి ధన్యవాదాలు. అయితే నేనేం అడగాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ప్రస్తుతం మాస్కులు ధరించండి, శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రంగా వాష్ చేసుకోండి, సోప్స్ వాడండి ఇలాంటివి చెప్తున్నారు. తర్వాత సోషల్ మీడియాలో మీరు ఇందాక మాట్లాడుతున్నట్టుగానే కొన్ని మెడిసిన్స్ చెప్తున్నారు, అది వాడండి ఇది వాడండి అని చెప్తున్నారు. పర్టికులర్ గా మనకి కరోనాకు సంబంధించి మెడిసిన్ లేదంటున్నారు, మరి ఈ మెడిసిన్స్ అనేవి ఎంతవరకు పనిచేస్తాయి? ఇవన్నీ కేవలం ఇవి కూడా కొంతవరకు మనకు సహకరించవచ్చా? తర్వాత ఈ మాస్క్లు ఇవి ధరించడం వల్ల మనకి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల శ్వాసకోశ సంబంధం రావచ్చు అని చెప్తున్నారు. తర్వాత ఈ వీటిలో మన చేతులు ఎక్కువగా శుభ్రం చేసుకోవడానికి వాడేటువంటి కెమికల్స్ వల్ల కూడా మనకి ఇబ్బంది అవుతుంది అంటారు, అది ఎంత మాత్రం నిజమో అదొకటి చెప్పండి. అలాగే ప్రస్తుతం మనం ఏదైతే ఈ కరోనాని తరిమి కొట్టడానికి చైన్ సిస్టమ్ అనేదైతే మనం ట్రై చేస్తున్నామో, అంటే ఇప్పుడు ప్రస్తుతం చైనాలో అంత విజృంభించినటువంటి కరోనా ప్రస్తుతం అట్ ఏ టైం కంట్రోల్ కావడానికి, అంటే ఇప్పుడున్న పరిస్థితిలో కంట్రోల్ కావడానికి కేవలం లాక్డౌన్ మాత్రమే సరిపోయిందా, లేకపోతే వాళ్ళు ఇంకా ఎలాంటి అంటే మెడిసిన్స్ ఏమన్నా యూజ్ చేశారా అనేది మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎస్ సార్, చైనాలో మొదలై అక్కడ కంట్రోల్ అయ్యిందనే వింటున్నాము, మరి ఇక్కడ అంటే చచ్చినైనా ఉంది కానీ చాలా వరకు కంట్రోల్ తొందరలోనే చేసేసిండ్రు. దానికి ఇప్పటి వరకు దీనికి మెడిసిన్ పనిచేస్తుంది అని ఏ చైనా గవర్నమెంట్ నుంచి కానీ, చైనా మెడికల్ సిస్టమ్ నుంచి కానీ, జర్నల్స్ నుంచి కానీ ఇప్పటి వరకు రాలేదు. అదేది వస్తుంది అనేది కూడా ఈ మెడిసిన్ ప్రొఫైలాక్టిక్ గా అంటే ముందస్తు జాగ్రత్తగా ఎవరైతే ఎక్స్పోజ్ అవుతున్నారో వాళ్ళు వాడచ్చు అని ఇంతకుముందు చెప్పిన రెండు డ్రగ్స్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ కానీ అజిత్రోమైసిన్, దాని గురించి కూడా అమెరికన్ వాళ్ళు, మన ఇండియన్ వాళ్ళు ఈ వీళ్ళు మాత్రం వాడుతున్నారు ఇప్పుడు. సో ఈ దీనిలో ముఖ్యంగా వాట్సాప్ ఫేస్బుక్లలో వచ్చే ఎలాంటి డ్రగ్స్, ఈ కరోనా ఉన్నా లేకున్నా వేరే ఈవెన్ సర్ది దగ్గు తుమ్ములు ముక్కులు వేసుకునే డ్రాప్స్ కూడా మీరు దాన్ని నమ్మొద్దు, దాన్ని వాడొద్దు. ఏ మెడిసిన్ అయినా డాక్టర్ క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితులలో వాడొద్దు. ఇది ఒకటి 100% ఇది ఇక రూల్, అది అంతే తమ్ రూల్ అంటారు దాన్ని, అంతే ఇక దాన్ని, అది ఒక పెద్ద అంశ, అది దాన్ని పక్కకు పెట్టండి, అది దాని గురించి మర్చిపోండి, అది వాడొద్దు, అంతే వాడొద్దు. ఆ డ్రగ్స్ గురించి కూడా క్వాలిఫైడ్ వాళ్ళు చెప్పి మనం ఎప్పుడు కూడా దాన్ని అడ్జస్ట్ చేసుకోవద్దు, అదొకటి. సో ఇంకొకటి మీరు అడిగినట్టు చైనాలో కంట్రోల్ కావడానికి 100% కారణం డ్రగ్స్ గురించి చెప్పలేదు కాబట్టి వాళ్ళు ఎక్కడిది అక్కడ బ్లాక్ చేసేశారు. లాక్డౌన్ అంటే ఏ పరి ప్లేస్ లో వచ్చిందో అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అనేది మొత్తానికి జీరో చేసేశారు. ప్లస్ వాళ్ళకున్న టెక్నాలజీ అంటే ఒక పర్సన్ మనం ఐడెంటిఫై చేస్తే ఆ పర్సన్ జియో ట్యాగింగ్ ద్వారా తను ఎక్కడికి వెళ్తున్నాడు, ఎంత దూరంలో ఉన్నాడు, ఎక్కడున్నాడు అనేది 100% వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు. వాళ్ళకి ఆ కెమెరాస్ ఉన్నాయి, సీసీ కెమెరాస్, వాళ్ళ మొత్తం త్రూ అంతా వాళ్ళది టెక్నాలజీ ప్రకారమే నడిచింది. ప్లస్ ఆ డిస్టెన్స్ మీరు ఇప్పుడు సిస్టమ్ ఇట్లా చేశారు అంటే విన్నాను, వాళ్ళు కరోనా పేషెంట్ ని గుర్తించిన పేషెంట్ కి ఒక చిప్ పెడుతున్నారని, ఒక జరిగిందే కంట్రోల్ అయింది. ఒకటి 100% దీన్ని పాటించిండ్రు వాళ్ళు. ఏం చేసిండ్రు అంటే లాక్ చేసిండ్రు, ఇంట్లో పెట్టేసి లాక్ చేసిండ్రు. బయట నుంచి బయటకు వచ్చే వాళ్ళు 3 డేస్ కి ఒకసారి పర్మిషన్ ఇచ్చిండ్రు, అది 1 పర్సన్, సింగిల్ పర్సన్ కు ఫిక్స్డ్ టైం, ఈ టైంలోనే నువ్వు రావాలి, తీసుకోవాలి, వెళ్ళిపోవాలి అవసరం ఉన్నాయి. అది కూడా ఎమర్జెన్సీ అవసరం ఉంటే మాత్రమే.
లేదంటే ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు, బయటకు వచ్చిన వాడు బయటనే క్లియర్ చేసుకొని పోవాలి, వాషింగ్ కానీ అన్ని ఇంతకుముందు చెప్పిన జాగ్రత్తలన్నీ చేయాలి లోపల. ఇవన్నీ వాళ్ళు ముందు నుంచి వాళ్ళు చెప్తేనే మనకు తెలిసిన ఇవన్నీ పాటించాలని. ప్రపంచానికి ముందు చెప్పిందే జాగ్రత్తలు ఈ కరోనా వైరస్ గురించి, చైనానే చెప్పింది ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వైరస్ క్యారెక్టర్ ఇది, ఇది ఇట్లుంటది, మ్యూటేట్ అవుతుంది, ఇది అని వాళ్ళు చెప్తేనే తెలిసింది. సో మనం కొద్దిగా ఇవన్నీ పాటించకుండా ఇంత దూరం తీసుకొచ్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు మన అవన్నీ అంటే ఇంట్లో వెల్డింగ్ అవి కొట్టిన ఎవరైనా వచ్చాయంటే బయటికి రాకుండా, సో మొత్తం ఆర్మీ చేతిలో ఉండే వాళ్ళు ఆహార పదార్థాలు కూడా వాళ్ళు తయారు చేసినే ఇళ్లకి ఇవ్వడం జరిగింది కొన్ని ఏరియాలలో లక్షల మందికి. సో అది అంతా జరిగింది. ఇప్పుడు మనలాగా రోడ్డు మీదకి వచ్చి మేము పంచుతాం అది పంచుతాం ఇది పంచుతాం అని వంద మంది మాస్క్ లేకుండా తిరగడం, పారిశుద్ధ కార్మికులు అని అది చేస్తున్నాం అని వాళ్ళ కోసం వాళ్ళకి ఇప్పుడు మనం నష్టం చేయొద్దు, లాభం చేయకుండా సరే నష్టపరచొద్దు. సో ఇవన్నీ కూడా మనం చేసే చేద్దాం కానీ జాగ్రత్తలు తీసుకుంటూనే చేద్దాం. ముందు కరోనాను అరికట్టడం, చైన్ బ్రేక్ చేయడమే మన ముందున్న ప్రథమ కర్తవ్యం, మిగతాదే వెనుక సిరి. సో వాళ్ళంతా స్ట్రిక్ట్ గా దాన్ని చేయగలిగినరు, ఆ కంట్రీ స్ట్రిక్ట్ కమ్యూనిటీ కంట్రీ. ప్లస్ ఇట్లాంటి వదంతులు ఫేస్బుక్ లో వాట్సాప్ లో కూడా పెడితే మనం షూట్ చేసేస్తారు. అక్కడ మన దగ్గర అట్లేదు, మనకు ఫుల్ స్వతంత్రంగా సర్వ స్వతంత్రంగా బతుకుతున్నాం. ఎవరు ఎవరిని ఏమన్నానొచ్చు, ఎవరు ఏదైనా చెప్పొచ్చు, ఎవరి నోటి నుండి ఏది వెళ్ళినా అది వేదమే ఇక్కడ, అట్లుంటది. సో ఒక సిస్టమ్ సార్ మీరు చెప్పింది ఓకే సార్. ఇప్పుడు అదే మాస్కులు కానీ తర్వాత ఈ శానిటైజర్ మంచి క్వశ్చన్ అడిగినారు. సో అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలలో మాస్క్ అనేది అతి పెద్ద రోల్ తీస్తుంది. సో ఈ మాస్క్ అనేది కూడా కంపల్సరీ ఎవరికి అంటే ఎవరికైతే ఆల్రెడీ సింప్టమ్స్ ఉన్నాయో, జలుబు దగ్గు ఉండి ఎవరైతే డౌట్ఫుల్ ఉన్నారో, కొద్దిగా ప్రాబ్లం అనిపించి గొంతు వాళ్ళైతే కంపల్సరీ మాస్క్ ధరించాల్సిందే. బయటికి రావద్దు వాళ్ళకి ఎట్టి పరిస్థితులలో, హౌస్ అరెస్ట్, ఒక రూమ్ లోనే వాళ్ళు బందీగానే ఉండాల్సిందే, దానిలో ఎలాంటి డౌట్ లేదు. సో ఇంకొకటి, మాస్క్ మనం బయటికి వెళ్ళినప్పుడు వాడాల్సి ఉంటుంది. ఆ మాస్కులు కూడా 3-5 లేయర్ మాస్కులు ఉంటాయి. ఊరికే మనం బయట వాడే మాస్క్ ఇప్పుడు పేపర్ లాగా మాస్క్ దొరుకుతాయి సింగిల్ లేయర్, అవి వైరస్ ను అరికట్టలేవు, వాటితో నష్టమే మనకు. 3-లేయర్ మాస్కులు ఏముంటదంటే మన ద్వారా మనం వీల్చే శ్వాస ద్వారా నోటి ద్వారా వచ్చేది అక్కడ ఆగిపోతుంది ఒక లేయర్ మీద, ఇంకో లేయర్ మధ్యది ప్రొటెక్టివ్ లాగా ఉంటుంది లోపల, ఇంకొకటి బయట నుంచి ఏమన్నా వచ్చే వైరస్ దాని మీద ఆగి అక్కడ ఉంటుంది. సో ఆ మాస్కులు అనేటి అత్యవసర పరిస్థితులలో కంపల్సరీ బయటకు వెళ్ళాలి, వేరే వాళ్ళకి ఎక్స్పోజ్ కావాలి, ఎవరైనా దగ్గు సరిది ఉన్న వాళ్ళు మన ముందు ఉన్నారు అంటే వేరే మనుషులకు మనం దగ్గరికి వెళ్తున్నాం బయటికి అవుట్ సైడ్ అంటేనే మాస్కులు ధరించండి. ఇంట్లో దూరం దూరం ఉన్నప్పుడు లేదంటే ఒక ఖర్చిప్ మంచిగా దొడ్డుది, ఒక 3-4 లేయర్లు మనం తయారు చేసుకుని ఒక దొడ్డు టవల్ కానీ అట్లాంటిది పెట్టుకున్నా మన నుండి బయటికి వెళ్ళకుండా, బయటది మనకు శ్వాస ద్వారానే వస్తుంది కాబట్టి శ్వాస లోపలికి మనం ఏదైనా వెళ్లకుండా చూసుకోవాల్సిందే మనం మెయిన్ కర్తవ్యం. సో మోటో అదే దాన్ని. సో అట్లాంటివి చేస్తున్న మాస్కులు కూడా ఒక్క మాస్క్ కంటిన్యూగా 4-5 గంటలు వాడతాము, లేకపోతే 4-5 రోజులు వాడతాం అంటే పనికిరాదు. ఒకవేళ క్లాత్ ఏదైనా వాడినా దాన్ని ఇమ్మీడియట్ గా రాగానే వేడి నీళ్ళల్లో మసలు పెట్టాలి, ఉతికి వేడి నీళ్ళలో మసలు పెట్టి మళ్ళీ మనం చేతులు కడుక్కోవాలి, దాన్ని ఎండలో ఆరేయాలి. సో ఇట్లాంటివి పాటిస్తేనే ఇవన్నీ పడతాయి. సో దీని అంతటి కంటే ఇవన్నీ ఎంతవరకు పాటిస్తామో, బయటికి వెళ్ళకుండా ఉండడం అత్యంత చాలా ఈజీ మెథడ్, అది ఈజీగా ఫాలో అవటం. సార్ ఇప్పుడు ఒకసారి కూరగాయలు, సార్ కూరగాయలు ఎలా సేవ్ చేసుకుని, మెసేజ్ పెట్టాడు సార్ ఒకరు నాకు, బయట నుంచి తెచ్చుకున్న కూరగాయలను ఏ రకంగా క్లీన్ చేసి మనం వాడుకోవచ్చు అడుగుతున్నారు. ఒక పర్సన్ ఒక 8 ఫీట్ డిస్టెన్స్ లో వెళ్ళి కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి మధ్యలో కూడా 8 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగితేనే మీరు బయటకు వెళ్ళండి. ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు 4-5 తీర్ల కూరగాయలు తీసుకొని, అవి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అనే కూరగాయలే తీసుకోండి. ఇవాళ ఇవాళకి అయిపోతుంది, ఇవాళ తెచ్చుకొని ఇవాళ వండకపోతే రేపు ఖరాబ్ అవుతాయి, ఎందుకంటే ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టే పరిస్థితి లేదు, అది ఒకటి గుర్తు పెట్టుకోండి. కూరగాయలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో దాచుకుందాం అంటే నడవది, ఎట్టి పరిస్థితిలో దాయొద్దు, ఫ్రిడ్జ్ అనేది వాడొద్దు మీరు. సో కూరగాయలు ఎప్పుడైతే మనం బయట నుంచి వస్తామో మన సొంత జాగ్రత్తలు తీసుకొని కూరగాయలను ఇమీడియట్ గా ఒకటే పర్సన్ కడిగి బయటే, సో దాన్ని ఒక బయట ఇంట్లో చాలా రోజుల నుంచి ఇంట్లో ఉన్న పేపర్ బయట నుంచి తెచ్చింది కాదు, ఈ రోజు పేపర్ ఈ రోజు పనికిరాదు మనకు, 3 డేస్ బయట ఉన్న పేపర్ ఆ పేపర్ లో పెట్టేసి దాన్ని ఒక 24 అవర్స్ తర్వాత మనం వాడితే బెటర్. అది కూడా ఇమీడియట్ గా దాన్ని ఎప్పుడైతే 24 అవర్స్ తీసుకొస్తామో తీసుకొచ్చి డైరెక్ట్ నిల్వ ఉండాలనేది, అందుకే 24 అవర్స్ బయట పెట్టగలగాలి, అంటే బయట అంటే ఎండలో కాదు, సో ఒక నీడకు ఇంటితో బయట హాల్లోను అట్లా ఎవరు ముట్టకుండా ప్లేస్లలో, లేదంటే ఒక గిన్నెలో పెట్టి పైన పెట్టేసి దాన్ని మళ్ళీ చేతులు కడుక్కొని మనం, సో దాన్ని తీసి డైరెక్ట్ వేడి దానిలో వేసి ఉడకబెట్టుకొని తినే టైంలోనే తీసి దానిలో వేసి ఉడకబెట్టుకున్నట్టుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఏ వస్తువైనా ఒక 2-3 డేస్ పక్కకుంది అంటే దానిలో వైరస్ ఉండదు, వయబిలిటీ అనేది పోతుంది ఉన్నా. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే సింపుల్, ఇది చేయగలుగుతాం మనం, తొందర ఆధార బాధార లేదు. సో దీనికోసం ఇప్పుడు మన నేను చెప్పినట్టు 2-3 రోజులు నిల్వ 3-4 రోజులు నిల్వ ఉండే కూరగాయలు ఉంటాయి అనుకుంటే, మనం 3 రోజులకు ఒకసారి బయటకు వెళ్ళినా సరిపోద్ది కదా,
డేస్ లో ఎన్ని సార్లు బయటికి వెళ్ళాల్సి వస్తుంది ఒక పర్సన్ ఇంటి నుండి? కరెక్టే సార్, 5 times, 6 times, 7 times. 7 times ఒక పర్సన్ బయటికి వెళ్తున్నాడు మొత్తం 21 days లో. అంటే రోడ్డు మీద ఎవరైనా ఉంటారా? ఇంకా లాక్డౌన్ ఎందుకు? ఏదైనా అవసరమే లేదు కదా. ఇప్పుడు కిరాణా దుకాణంలో కూడా ఒక్కడే ఉండాలి, ఇంకా సహాయం కూడా అవసరం లేదు. తను కూడా ఒక్కడికే ఇవ్వాలి ఎట్ టైము. సో తను ఇచ్చేటి కూడా అన్ని వాష్ చేసుకొని శానిటైజర్ వాడి ఇవ్వాల్సి వస్తుంది. సో ఏదైనా పప్పులు కానీ ఏదైనా 2-3 days తర్వాత వాడండి. పప్పులు అవి అయితే ఇండ్లో పెట్టవచ్చు హ్యాపీగా. సో ఈ మెథడ్ మనం ఫాలో అయితే ఎలాంటి లాక్డౌన్ అనేది అవసరం లేదు మనకు. కానీ అది ఎంతవరకు చేయగలుగుతాం మన కోసం మనం, ఇది మన కోసం మనం చేస్తున్నది, దేశం కోసం లేకపోతే ఇంకెవరి కోసం? మనం బతుకుండడానికి మన కుటుంబం కోసం మనం చేసే పని లాక్డౌన్ అనేది. మన కోసం మనం పెట్టుకున్న ఆంక్షలాగా మనం పాటించడం చాలా ఈజీ. దాని నుంచి ఇంకేదో ఏదో మనం పరేషాన్లు పడి తెచ్చుకొని ఇది ఇంకొకటి ఇట్లా చేయలేదనుకోండి, జాగ్రత్త లేక ఒకవేళ వైరస్ అంటించుకున్నట్టుంటే మనం, ఒకవేళ మనకు ఒక్కరికొస్తే ఒక్కరిని తీసుకెళ్ళి ఒక రూమ్ లో బంధిస్తారు. ఇప్పుడు రైల్వే బోగీలు తయారు చేస్తున్నారు, అక్కడ ఉంటారు. మనం ఇంట్లో హ్యాపీగా ఉండాల్సిన వాళ్ళం, అక్కడ ఒక్కరమే ఉండాలి. ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని చూడడానికి వచ్చే పరిస్థితి లేదు. బయటికి మనకి ఏం జరిగినా ఏదైనా అక్కడ ఒక్కరికే జరుగుతుంది, అక్కడే ఉంటుంది. ఏదైనా అయినా అనుకుందైనా మనల్ని రిటర్న్ పంపించరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రోటోకాల్ ఉంటుంది, అది మొత్తం క్లియర్ అయ్యి క్యూర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అదంతా అయిన తర్వాతనే బయటికి ఇన్కమింగ్ అయినా అవుట్ గోయింగ్ లేదు. ఇప్పటి వరకు అక్కడ నుంచి ఎవరు ఒక్కరిద్దరిని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు, వాళ్ళకు కూడా చాలా జాగ్రత్తలుగా ఉండి చెప్పించారు. సో ఇదంతా బాధ కంటే ముందే నివారించుకొని ఎవరి బతుకు వాళ్ళు సంతోషంగా బతుకుతా అయిపోతుంది కదా ఇంట్లో. దీన్ని ఏదో కష్టపడి ఒక్కో రోజు ఏదో తినకపోతే బతకనట్టు మనం. సో ఈ రోజే మనకు అన్ని తినబుద్ది అయినట్టు. సో ప్రపంచంలోనే ఈ రోజులు డైటింగ్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు చాలా తినాలి అనే పరిస్థితికి వచ్చినాం మనం, దొరుకుతుందో లేదో రేపు అన్నట్టు. సో ఇవన్నీ మనది మనం ఆలోచించుకుంటే చాలా ఈజీ. జస్ట్ ఫేస్బుక్ వాట్సాప్ లో వచ్చిన వాటిని మనం వదంతులు నమ్మి వాటిని నమ్మే బదులు వైరస్ ఉంది బయట, అది మనకు వస్తుంది, మనకి ఎట్లా వెళ్తుంది లోపలికి, దాన్ని ఎట్లా అరికట్టాలనేది మనకు తెలుసు. మనం దాని మెదడు, మన సొంత మెదడు అనేది ఉపయోగిస్తే 100% దానికి సొల్యూషన్ దొరుకుతుంది. మనమే కనుక్కుంటాం, మనమే డాక్టర్లు, మనమే సైంటిస్టులం, ఇంకా ప్రతి ఒక్కరు మీరే ఒక సైనికుడు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉన్నట్టుంటే ఎలాంటి వైరస్ మనల్ని ఏం చేయలేదు. ఇది లైఫ్ లాంగ్ మనం పాటించే పరిస్థితి వస్తుంది అలవాటుతోటి. సార్ ఇది ఫుడ్ ఇమ్యూనిటీ పెరగాలి అంటే, అంటే రెసిస్టింగ్ పవర్ పెరగాలి అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? అది పిల్లలైతే ఎలా, పెద్దలైతే ఎలా? ఇది ఎక్కువ చిన్న పిల్లలకి, వయసులో పెద్ద వయసులో ఉన్న వారికి చాలా రిస్కీ లైఫ్ అంటున్నారు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? సో ఫుడ్ అంటే మనకు నేచురల్ గా దొరికే ఫుడ్స్ ఏ ఉన్నాయమ్మా, పప్పులు, మనం తీసుకునే రైస్, వీట్, ఇవి రెగ్యులర్ గా వాడేటి. ఇప్పుడు డైటింగ్ లు అట్లాంటివి ఏమైనా ఉన్నా, ఎవరైనా ఉపవాసాలు ఉన్నా బంద్ చేయండి దయచేసి. ఫుడ్ ఎంత ఎక్కువ తీసుకుంటే మనకు అంత ఎక్కువ శక్తి వస్తుంది, అది పోరాడే శక్తి, యుద్ధం చేసే శక్తి కూడా బాడీకి ఎక్కువ ఉంటుంది. సో అందుకే పూర్తిగా 3 పూటలు ఖచ్చితంగా తినండి. ఒక పూట బంద్ చేసి కాపాడుకొని ఇంకొక ఎక్స్టెండ్ అవుతుందేమో, తిండి దొరుకుతుందేమో లేదో అనే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం మనకు సప్లై చేయబోతుంది, అలాంటివి ఉండే 3 పూటలు ఖచ్చితంగా. పౌష్టికాహారం అంటే ఎగ్స్ తినండి, ఎగ్స్ బంద్ చేసే అవసరం లేదు. ఒక్కొక్కరు 2-3 eggs తిన్నా రోజు నష్టమేం లేదు. పిల్లలకైతే హోల్ ఎగ్ పెట్టవచ్చు, పెద్దవాళ్ళు అయితే అంటే కొంచెం మనకు భయం ఉంటుంది కాబట్టి ఎల్లో కాకుండా వైట్, అంటే కొలెస్ట్రాల్ అట్లాంటి పెరుగుతాయి ఏమో, ఏమన్నా హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి, ఆల్రెడీ కార్డియాక్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎగ్ వైట్ మాత్రం తినొచ్చు ఎవరైనా, దానిలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రోటీన్ ఎక్కువ వస్తే శక్తి ఎక్కువ వస్తుంది మనకు. సో ఇంకొకటి ముఖ్యంగా మనకు ఏదైతే ఇమ్యూనిటీ పవర్ మొదలు గొంతులో కావాలి. గొంతులో ఏముంటుంది, ఈ వైరస్ ఏం చేస్తుంది, మ్యూకస్ మెంబ్రేన్ బ్రేక్ చేసుకొని మ్యూకస్ మెంబ్రేన్ పైన ఉంటుంది. సో చాలా వరకు మనకు విటమిన్ డెఫిషియన్సీ తోటి ఇదంతా నోట్లో పొక్కులు రావడం, ఇట్లాంటి బ్రేకేజ్ ఉండడం చాలా మందికి ఉంటాయి. ఈ పెదవులు పైన పొక్కు, ఇలాంటి బ్రేకేజ్ కానీ మ్యూకస్ మెంబ్రేన్ కానీ స్కిన్ కానీ పటిష్టంగా ఉండాలంటే విటమిన్ సి, విటమిన్ బి, ఇవన్నీ విటమిన్లు మనం వాడాలి తప్పనిసరి. సో విటమిన్ సి అంటే సింపుల్ నిమ్మకాయలు సరిపోతాయి, నిమ్మకాయలు దొరుకుతాయి మనకి ఎక్కడైనా. ఒకసారి తెచ్చుకుంటే 15 రోజులు అట్లనే ఉంటాయి. సో మన ఇంట్లో ఉన్న అల్లం కానీ, వెల్లుల్లి కానీ, ఉల్లిపాయ కానీ, ఇవన్నీ ఔషధాలేనమ్మా, ప్రతిదీ ఔషధమే మనం తినేది. ఇవన్నీ నెల రోజుల వరకు ఉంచుకోగలుగుతాం కాబట్టి. సో లవంగాలు అన్ని ఏదైనా 100% తేనె ఏదైనా స్టోర్ చేసుకునేది కాబట్టి ఒకసారి తెచ్చుకొని ఇవన్నీ కొత్తగా మనం అలవాట్లు చేసుకున్నట్టుంటే డెఫినెట్గా ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఒక మంచి శక్తితోటి మనం వైరస్ని ఎదుర్కోవచ్చు. సో ముఖ్యంగా చెప్పాల్సింది పౌష్టికాహారం అంటే ఎగ్, మిల్క్, మిల్క్ దొరికినా దొరకకుండా ఎగ్లు అయితే తినండి, పప్పు దినుసులు, రైసు, వీటు,
సో ఇంకా మక్కలు కానీ మక్కలు ఉడకబెట్టుకుని గట్కలాగా చేసి తినొచ్చు, అంబలు తాగొచ్చు, రాగి జావా తాగొచ్చు, కాల్షియం ఎక్కువ ఉంటుంది అందులో. సో పల్లీలు, పల్లీ ముద్దలు, పల్లీ బెల్లం కలిపి ఇప్పుడు ఏం పని లేదు కాబట్టి మగవాళ్ళతో చేపియండి మీరు, వాళ్ళ కొత్తగా నేర్పండి ముద్దలు చేయడం, అది కూడా ఒకటి ట్రైనింగ్ పీరియడ్ లాగా ఉంటుంది. సో వాళ్ళతో చేపియడం నేర్పి అందరూ అంటే మనం ఈ భయం అనేది బయటికి రావడానికి ఇది ఒక మార్గం నేను చెప్పేది. సో అట్లాంటివి చేస్తూ ఒక ఫ్యామిలీలో ఒక మంచి వాతావరణం క్రియేట్ కావడానికి చాలా మంది చేస్తున్నారు మా ఫ్రెండ్స్, ఫోటోలు మెసేజ్లు వాట్సాప్లు ఫేస్బుక్ లో పెడుతున్నారు వాళ్ళ పోస్టులు కూడా. సో అట్లా పల్లి ముద్దలు బెల్లం పల్లీలు కలిపి దానిలో ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ పిల్లలకు కానీ చాలా మంచిది. సో ఇలాంటి చిన్న చిన్న వస్తువులు ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి, ఇవి మనం తెచ్చుకోవాల్సింది. పోయి ఎగబడి పోయే ఆకుకూరలు, అవి ఏ కూరలు ఉంటే ఆకుకూరలు, బెండకాయలు బీరకాయలు ఇవే తీసుకొచ్చుకుంటాం మేము, అవి వాటితోటే ఉంటాం అంటే అవి ఎన్ని రోజులు నిల్వ పడుతుంది అనేది తెలియదు, ఎండాకాలం ఫ్రిడ్జ్ లో పెట్టదు కాబట్టి ఇది పరిస్థితి. సో ఇట్లాంటి లాంగ్ రన్ లో ఉండేటి మనం తెచ్చుకుంటే 3 రోజులు కాదమ్మా వారానికి ఒకసారి కూడా వెళ్ళే అవసరం పడదు మనకు. చాలా వరకు ఉన్నాయి మార్కెట్ లో, దొరుకుతాయి ఉంటాయి కూడా, అది ఎందుకంటే మన దగ్గర పండే పంటలే ఇవన్నీ ఎక్కడ లేదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తే 100% బాడీని మనం ఒక మంచి శక్తితోటి 21 రోజుల్లో వైరస్ ను పోరాడి యుద్ధం గెలవడమే కాకుండా మన దేశాన్ని ప్రపంచ దేశాల ముందు తలెత్తుకునేటట్టు చేసే పరిస్థితి కల్పించేది మన చేతుల్లో ఉంది. మనందరం సైనికులం, పోరాడదాం, గెలుద్దాం. సూపర్ సార్, ఇంకేమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా సార్? సో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినాం, ఇంకేమైనా ఉన్నా నేను నెంబర్ ఇచ్చినాను, చేయండి. ఎట్టి పరిస్థితులలో భయపడే అవసరం లేదు, యుద్ధం స్టార్ట్ చేసినాం, ముందుకెళ్లిన వాళ్ళమే గెలుస్తాం. జాగ్రత్తలతో మనం ముందుకెళ్ళడం అంటే బయటికి వెళ్ళి రోడ్ మీద ఉరకడం కాదు, మనం జాగ్రత్తలు పాటిస్తూ ఏదైతే మనకు రూల్స్ పెట్టినరో వాటిని పాటించడంలో జీవితంలో ముందుకెళ్ళిన వాళ్ళమే జీవితాంతం నిలబడతాం, పోరాడతాం, ఒక మంచి పౌరులుగా మనల్ని మనం మలుచుకునే అవకాశం మనకి కరోనా కల్పించింది. సో దీన్ని ఈ విధంగా మనం మంచికి చేసుకుందాం. ఇండియా వాతావరణానికి తట్టుకునే పరిస్థితి లేదు అనేది చాలా స్టడీస్ లో చాలా మంది చెప్పడం జరుగుతుంది. సో భయపడే అవసరం లేదు, జాగ్రత్తగా ఉంటే ఎవరికి ఏం కాదు. ఎవరైనా ఆల్రెడీ వేరే డిసీజ్ ఉన్న వాళ్ళు, ఎఫెక్ట్ అయిన వాళ్ళు, అది వేరే సంగతి. సో ఇప్పుడు మేము ఇంత రిస్క్ లో ఉండి మేము కూడా హ్యాపీగానే ఉన్నాం, మీరు ఎందుకు టెన్షన్ పడాలి చెప్పండి, ఇంట్లో ఆడుకోమంటే అంతే కదా. ఈ మా జీవితంలో కంపల్సరీ మేము చేయాల్సిన వృత్తి కాబట్టి దీని నుండి బయటికి రాం. ఎందుకంటే ఎప్పుడైతే మేము డాక్టర్గా ఉండి నేను చేయగలిగింది చేయక పేషెంట్ను చూడలేను, నేను ఎమర్జెన్సీ వచ్చినా చూడను అని నేను అంటే అది మేము కరోనా రాకుండా నేను బ్రతికినా వేస్టే తర్వాత. సో ఈరోజు వృత్తిని పాటిస్తూ వృత్తి ధర్మాన్ని చేస్తూ సంతోషంగా కలరెగరేస్తూ బతికే పరిస్థితి ఉంది కాబట్టి. సో ఇంతమంది ఇంత గొప్పగా డాక్టర్లకు సెల్యూట్ కొడుతున్నారు, పారామెడికల్ స్టాఫ్ కానీ అందరూ వైద్య వృత్తిలో ఉన్న వాళ్లకు, పారిశుద్ధ కార్మికులకు, ఎవరెవరైతే కరోనాను నివారించడానికి ప్రభుత్వానికి సంబంధించి సీఎం పిఎం గారు అందరికీ కలిపి సెల్యూట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా బాధ్యత పెంచుతున్నారు. 100% మా నుంచి అయ్యే చేస్తాం, మీరు కూడా ఎవరు కాల్ చేసినా ఎనీ టైం రెస్పాండ్ అవుతాం. దయచేసి భయపడకండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి వింటున్న శ్రోతలందరికీ మీ సందేహాలు ఉంటే, ఒకవేళ ఇప్పుడు కాల్ చేయడం మిస్ అయినా సార్ నెంబర్ మరొకసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి, మీకు ఏ సందేహాలు ఉన్నా సార్ కాల్ చేయండి. 8328358048 8328358048 డాక్టర్ శ్రీనివాస్ గారు. సో నోట్ చేసుకోండి. మరి మన పిఎం గారు ముందు జాగ్రత్తగా మన కోసం, మన జీవితం కోసం చెప్పారు కాబట్టి అన్ని ప్రభుత్వాలు కూడా అదే చెప్తున్నారు. సో మన క్షేమం కోసం వాళ్ళు పెట్టిన రూల్స్ మనం బ్రేక్ చేయకుండా ఇంట్లోనే ఉండి మనం బాగుండొచ్చు, మనతో పాటు అందరినీ బాగుండేలా చెయ్యొచ్చు. ఎంత త్వరగా కరోనా వ్యాప్తి అయ్యిందో అంత త్వరగా అది అణిగిపోయేలా చేసే బాధ్యత మనందరి పైన ఉంది. మరి మనం అందరం పాటిస్తే అందరూ హ్యాపీగా ఉండొచ్చు సార్ అన్నట్టు. ఆ రూల్స్ అన్ని ఫాలో అవ్వండి. బయట నుంచి తెచ్చుకున్న వస్తువులను ఏ రకంగా వాడుకోవాలి కూడా చెప్పారు వారు. సో గుడ్లు ఎక్కువ తీసుకోండి, పల్లి పప్పులు, ఐరన్ ఉంటుంది అది తీసుకోండి. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అత్యవసరం అయితేనే వెళ్ళండి, లేకుంటే చిన్న చిన్న వాటికి మంత్లీ చెకప్ అంటూ వెళ్ళక్కర్లేదండి. ఆల్రెడీ హెల్దీగా ఉన్న వాళ్ళకు ఏ ప్రాబ్లం లేదు, సివియర్ గా ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్స్ ని కన్సల్ట్ అవ్వండి. ఇంకా సందేహాలు ఉంటే సార్ కాల్ చేయండి. సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్, 1 అవర్ అనుకుంటే 2 అవర్స్ మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించారు, మీకు మరొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా సైన్ అప్ చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, మరొకసారి మరో గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.